సువార్త 24వ అధ్యాయం 3వ వాక్యము నుండి 5 వాక్యాల వరకు చదువుకుందాం. మత్తయి సువిశేషం 24వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు వాసిపో. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరిగినో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి, మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనిను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ ఉండాగట్టు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఈ భూమి మీద జీవించిన దినములలో తన యొక్క రాకడను గురించి, యుగ సమాప్తిని గురించి తనను వెంబడించే శిష్యులకిని, జన సమూహమునకు ఆయన పలు సూచనలు తెలియపరుచున్నారు. ఉలగతులు జీవికం పోతే అవ తమ్ముడి శిష్యులకు, తమ్మై పిన్పచ్చిన జనగలకు అవ తమ్ముడి వరియే కురితం, ఉలగతిన్ ముడివే కురితం సిల అడయాళంగళై అవర్ కురిపిట్టు సున్నార్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క అంశము మత్తయి సువార్త 24వ అధ్యాయములో మాత్రమే కాదు, మార్కు సువార్త 13వ అధ్యాయములో కూడా ఈ యొక్క అంశము రాయబడి ఉన్నది. ఇంకే నా మాసిత వేద పగుది మత్తయి సువిశేషం 24వ అధికారత్తిల్ మాత్రమల్ల మార్కు సువిశేషం 13వ అధికారత్తిలం సొల్లపట్టిరుకరు. మార్కు సువార్త మాత్రమే కాదు, లూకాసు వార్త 21వ అధ్యాయములో కూడా ఈ యొక్క అంశమును చూడగలుగుతున్నాము. మార్కు సువిశేషం 13వ అధికారత్తిల్ మాత్రమల్ల ఇంత కావ్యం లూకాసు విశేషం 21వ అధికారత్తిలేయం సొల్లపట్టిరుకరు. ఇంకను అపోస్తుడైన పౌలు రాసిన పలు పత్రికల్లో కూడా ఈ యొక్క రాకడను గురించి మనం చూడగలుగుతున్నాము. ఇన్నం అపోస్తలనాగి పౌలు ఎడిదిన పల నిరూపణలను కూడా కర్తుడే పరిగి కొడుతూ నాం వాసిక్కిరోం. గత వారములో యేసు ప్రభు శిష్యులుగా పిలువబడుచున్నటువంటి యూదులు క్రీస్తుని సూచనలు అడిగేటువంటి ఒక అలవాటు వారికి ఉన్నది. ఇంత కథనాగి యేసు క్రీస్తుపై యూదులాగిన శిష్యులు అవరు కర్తుడే వరికి అడయాళం ఎన్ను ఎందు కేటదాగ నాం పార్కిరోం. పోయిన వారం మనం వినియున్నాము, యూదులు యేసు క్రీస్తుని సూచనలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులైతే వారు జ్ఞానమును వెలుగుచున్నారు. నా పోన వారతిలే నాం కేటమండమాగ యూదులు అడయాళత్తి తేడుగ్రార్కల్, గ్రేకర్లో జ్ఞానత్తి తేడుగ్రార్కల్. యేసు క్రీస్తు రాకడను గురించి మనం 5 భాగములలో భూమిలోను, ఆకాశములోను, ప్రభుత్వములోను, సంఘములోను, యూదుల మధ్యలో ఈ 5 కోణములలో కొన్ని మార్పులు, సూచనలు జరుగుతున్నవని గత వారములో మనం వినియున్నాము. వివిధమాగ కథనాగి యేసు క్రీస్తు వరియే కురితు 5 విధంగళిలే అడయాళంగళ్ కాణపడుగినవెంజు నాం పార్తోం. అదిలే భూమిలేయం, వానత్திலேயும், அரசாங்கத்திலேயும், மற்றும் உலகத்திலேயும் இவ்விதமாக அடையாளங்கள் காணப்படும் என்று பார்த்தோம். தேவனுக்கு ஸ்தோத்திரம் கலனகாக. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ஆ ததுபரி இயேசு கிறிஸ்து சிஷ்யல் அடிகினட்டு இவ எப்படி ஜருகுனோ, மீ யொக்க ராக்கடக்கு ஈ யுக சமாப்திக்கு சூச்சனல் ஏவி அவி மாதோ செப்பண்டனி శిష్యులు ప్రభువును అడుగుతున్నారు. కథనాగి యేసు క్రీస్తుపై శిష్యులు ఇవిగల్ ఎప్పుడు సంభవికం, ఉమ్ముడి వహీకు ఉలగతిన్ ముడివికు అడయాళం ఎన్న ఎందు కేటార్కల్. అప్పుడు యేసు క్రీస్తు ఇచ్చినటువంటి జవాబు 4వ వచనములో, యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మను మోసపరచుకోకుండా చూసుకునడి, దీనిని గురించి గత వారములో మనం వినియున్నాము. అవరికి యేసు కొడుత బదులు ఎన్నవంటి இந்த 4వ వచనத்திலே அவர்களுக்கு இயேசு பிரதியுத்தரமாக, ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையாய் இருங்கள். இது மோசப்பரிச்சேட்டு ஸ்பிரிட்டு சாத்தான் யொக்க ஸ்பிரிட் ஆயிட்டுனது. இந்த வஞ்சிக்கிற ஆவியானது அது சாத்தானுடைய ஆவியாயிருக்கிறது. தேவனிக்க பிடலு ஏ விதங்க மோசப்படுத்தினாரோ, மோசகிம்பபடுத்தினாரோ, దానిని గురించి గత వారములో కొన్ని కార్యములు వినియున్నాము. దేవుడి పిల్లలు ఏ విధమాగ వంచికపడినారు కడత వారతిలో సిల కార్యముల గురించి నాం ధ్యానిస్తాం. కొరింది యొక్క సంఘములో వారిలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి వారు మోసగింపబడుతున్నారు అని గత వారములో మనం నేర్చుకుని ఉన్నాము. కొరింది సభ్యులు ఇక్కడ విశ్వాసీలకు కానపడుగిన బలహీనంగా అవర్
இவ்விதமாக வஞ்சிக்கப்படுகிறார் என்று சில காரணங்களை நாம் பார்த்தோம். ஈ ரோஜு ஐரவ வாக்கியமனோ மனமு தீஸ்கொனினட்லைதே தானின குறிஞ்சி தேவுடு மனதோ மாட்லாடபோச்சுனாரோ. இப்பொழுது இந்த வாரத்தில் நாம் இந்த ஐந்தாம் வசனத்தை நாம் எடுத்துக்கொண்டால் இந்த வசனத்தின் மூலமாக தேவன் நம்மோடு பேச போகிறார். ஐதோ வாக்கியம் சதவண்டை அநேகுலு நா பேரட வச்சி நேனே கிறிஸ்துனனு செப்பி பலவுருனி மோச பரிச்சதரு. ஏனெனில் அநேகர் வந்து என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிப்பார்கள். இக்கட இருபத்தி நாலுகோ அத்தியாயமலோ மோசமுன குறிஞ்சி நாலு ஸ்தலாலலோ ராயபடி உள்ளது. இந்த 24 அதிகாரத்திலே வஞ்சிப்பதை குறித்து நாலு இடங்களிலே எழுதப்பட்டிருக்கிறது. நான்கோ வச்சனமலோ ராயப்படி உள்ளது, ஐதோ வச்சனமலோ ராயப்படி உள்ளது. இது நான்காம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது, ஐந்தாம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது. பதுக்குண்டோவ வச்சனமலோ கூட ராயப்படி உள்ளது. இது 11 வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது. சதவண்டை வாசியுங்கள். ஏற்படின வாரி சகிதம் மோசப்பரச்சுக்கு கொப்ப சூச்சக கிரியலு மகத் காரியம்லோ கனபரிச்சதரு. தேவனுக்கு ஸ்தோத்திரம் கலனதாக. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். அத்தியாயமலோ நான்கு சந்தர்ப்பாலலோ ஈ யொக்க மோசமனு குறிச்சு ராயபடி உள்ளது. இந்த அதிகாரத்திலே நான்கு இடங்களிலே வஞ்சிப்பதை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ஒக்கே அத்தியாயமலோ நான்கு சந்தர்ப்பாலலோ ஈ யொக்க மோசமனு குறிச்சு ராயபடி உள்ளது. ஒரே அதிகாரத்திலே நான்கு விதமாக இந்த வஞ்சிப்பதை குறித்து எழுதப்பட்டிருக்கிறது. இது சாத்தானிய ஆத்மாய் உண்டனது. இது சாத்தானுடைய ஆவியா இருக்கிறது. இரோது மனம் ஐதவ வாக்கிய வச்சனமனுக்கு மனம் வச்சினட்லயிட்டு இன்று நாம் ஐந்தாம் வசனத்துக்கு வருவோம் என்றால் அநேகுலு நா பேரட வச்சி நேனே கிறிஸ்துனு செப்பி பலவுருனி மோசப்பரிச்சதரு. அநேகர் வந்து என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிப்பார்கள். ஈ சிவரு தினமலோ அநேகுலு இயேசு கிறிஸ்து யொக்க பேரு செப்புக்கொனி அநேக மந்தினி மோசகிஞ்சேவார உன்னாரு. இந்நாட்களிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பெயரை சொல்லிக் கொண்டு அவர்கள் அநேகரை வஞ்சிக்கிறவர்களாய் காணப்படுகிறார்கள். லேதா தம்முனு தாமே இயேசு கிறிஸ்து பேரு செப்புகொனி மோசு போயேவாறு கூட ஒரு குரூப் வாரு உன்னாரு. இல்லை என்றால் தங்களை தாங்களே இயேசு என்று அழைத்துக் கொண்டு ஒரு கூட்டத்தாரை வஞ்சிக்கிறவர்கள் இருக்கிறார்கள். ஒரு குரூப் வாரும் இயேசு கிறிஸ்து பேரு செப்புகொனி தம்முனு தாமே மோசகிச்சுக்கே வாரும் ஒரு குரூப் வாரும் உன்னாரு. ஒரு கூட்டத்தார் கர்த்தராக இயேசுவின் நாமத்தை தரித்துக் கொண்டு தங்களை தாங்களை பஞ்சு கொள்கிறவர்கள் இருக்கிறார்கள். மரோக குரூப் வாரைத்தே இயேசு கிறிஸ்து பேரு செப்புக்கொனி இத்தரலனு அநேக விதமுலகா மோசகிச்சே வாரு உன்னாரு. ஆனால் இன்னும் சிலர் கர்த்தராக இயேசு கிறிஸ்துவின் நாமத்தை சொல்லிக் கொண்டு அவர்கள் அவருடைய பேரிலே மற்றவர்களை பஞ்சிக்கிறவர்களாய் காணப்படுகிறார்கள். மறி கொந்த மந்தைத்தே இயேசு கிறிஸ்தும் பேரு செப்புகொனி அநேக மந்தி நேனே கிறிஸ்துனி கொந்தமந்தி இத்தரலன மோசகிச்சேவாரு உன்னாரு. இன்னும் சிலர் கர்த்தராகிய இயேசுவின் நாமத்தை தெரிந்து கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி மற்றவர்களை வஞ்சிக்கிறார்கள். அந்தவலை வாக்கியமலோ நேனே கிறிஸ்துனி செப்பி அநேக மந்தி மோசப்பர்ச்சேவாரு பயலுதேறபோச்சுனாரு. இவி நா ராக்கடக்கு சூச்சனலனி இயேசு கிறிஸ்து வாரு செப்பேரு. நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிக்கிறவர்கள் புறப்பட போகிறார்கள், இதுவே என்னுடைய வருகைக்கு அடையாளம் என்று கர்த்தராகிய இயேசு கிறிஸ்து சொன்னார். இயக்க 21 சதாப்தமுனுக்கு முந்துகா அநேக சமுத்திரமுல கிருதமும் பலவிதமான வக்தலு ரேடியோ வார்த்தல துவாரா டிவில துவாரா பலவிதமான கிறிஸ்டியன் சரித்திரலோ அநேக மந்தி பயலுதேறி நேனே கிறிஸ்துனி அனி தன்னு தான் கனப்பரச்சுக்கிற வாரிணி கிறைஸ்தவ சரித்திரலோ அநேக மந்தன மனம சூடகலுச்சுனாம. 21 நூற்றாண்டிற்கு முன்னதாக உள்ள காலங்களை நாம் பார்க்கும் போது இந்த கிறிஸ்தவ சரித்திரத்திலே அநேகர் வந்து அவர்கள் டிவியின் செய்தி மூலமாகவும் வானொலியின் செய்தி மூலமாகவும் தானே கிறிஸ்து என்று மற்றவர்களுக்கு வெளிப்படுத்தி அறிவித்ததாக நாம் பார்க்கிறோம். கொந்தமந்து வெக்தலும் பிரபஞ்சமலோ பயலுதேறி மேமே கிறிஸ்துனி நேனே கிறிஸ்துனு செப்பி பல மனுஷலனு
மோசகின்றவண்டி மனுஷலன மனம சோடகலுச்சுனாமோ. இவ்விதமாக உலகத்தின் பல பகுதிகளில் ஜனங்கள் புறப்பட்டு நானே கிறிஸ்து என்று சொல்லி ஜனங்களை வஞ்சிக்கிறவர்களாக காணப்பட்டார்கள். அட்டுவண்டி அக்கா அஞ்ச கிறிஸ்து அக்கா ஆத்மா ஈ லோகமுலோ அனைக்கு பயலுதேறி வந்தது. அப்படிப்பட்ட போர் அந்தி கிறிஸ்துவின் ஆவி இந்த உலகத்திலே புறப்பட்டு வந்திருக்கிறார். நிஜமாயிடவண்டி கிறிஸ்து காதும் வாரு நேனே கிறிஸ்துனனை செப்பி பலவரின மோசப்படுத்தினாரோ. அவர்கள் மெய்யான கிறிஸ்து அல்ல, அவர்கள் நானே கிறிஸ்து என்று சொல்லி அவர்கள் அநேகரை வஞ்சிக்கிறார்கள். இவை அந்த தினமலலோ ஜரிகேட்டவண்டி பல சூச்சனலோ அணி இயேசு கிறிஸ்து தன சிஷ்யனுக்கு ஜன சமூகானுக்கு என தெளிவுபடுத்தினாரோ. இது கடைசி நாட்களிலே என்னுடைய வரிக்கான அடையாளங்களிலே கொண்டு என்று கர்த்தராகிய இயேசு கிறிஸ்து தம்முடைய சிஷ்யர்களுக்கும் ஜன சமூகத்திற்கும் அவர் அறிவிக்கிறார். அதுவல்ல அப்போஸ்தலன பவுலு கிறிஸ்து யொக்க ராக்கடக்கு முந்து பல சூச்சனலு சம்பவாலு ஜருச்சுனவனே ஆயன குறிந்தி சங்கம விஷயமலு சாலா பயப்படுத்தினாடு. அமீதமாக கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகையை குறித்து சில கடையாளங்கள் அங்கே கொரிந்து சபையில காணப்படுகிறது என்று அவர் கொரிந்து சபையை குறித்து அவர் பயப்படுகிறார். ரெண்டோ கொரிந்திலுக்கு ராசன பத்திரிகா 11 ரெண்டு மூட வாக்கியமுலன் குறிச்சு கத வாரமலோ மனம் வினியுனாமோ. 2 Corinthians 11:2 மூன்றாம் வசங்களை குறித்து கடந்த பாரத்திலே நாம் தியானித்தோம். ஆயனுக்கு உண்டவன் ஒரு பயமோ ஏமிட்டே அவருக்குள்ள பயம் என்னவென்றால் நேனு ஒக்கடே புருஷனுக்கு அனகா கிறிஸ்துக்கு மிம்மலன பிரதானம சேசிதனே அனி பவுலு குறிந்த சங்கமன குறிச்சு மாட்லாடு உன்னாடு. நான் உங்களை கிறிஸ்து என்னும் ஒரே புருஷனுக்காக நியமித்திருக்கிறேன் என்று குறிந்திய சபையை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். அயிதே குறிந்திய சங்கமனும் அப்போஸ்தலன பவுலு பிரதானம சேசி லேதா என்கேஜ்மெண்ட் சேசி ஆயன அந்தடுதோ ஆகிப்போகனகா ஆ சங்கமன குறிச்சு மரலா ஆயன பயப்படுத்துனாடு. இந்த கிறிஸ்து என்னும் ஒரே புருஷனுக்கு இந்த குறிந்திய சபையை கற்புள்ள கண்ணியாக அவருக்கு நியமித்து அவருக்கு நிச்சயதார்த்தம் செய்து இப்பொழுது அந்த சபையை குறித்து அவர் பயப்படுகிறார். குறிந்த சங்கமனுக்கும் என்கேஜ்மெண்ட் பிரதானம செய்யப்படின தருவாத ஆ சங்கமனுக்கு விவாகம எப்படின்ட்டு பிரகடன கிரந்தம் 19:7 விவாகம் அனைதி நிர்ணயிப்பபடி உள்ளது. இந்த குறிந்திய சபைக்கு நிச்சயதார்த்தம் என்கிறது நியமிக்கப்பட்ட பின்பு அவர் அந்த சபைக்கு விவாகம் எப்பொழுது என்றால் வெளிப்படுத்தின சேஷம் 19:7 சொல்லப்பட்டிருக்கிறது. அப்படி இயக்க பிரதானமோ என்கேஜ்மெண்ட்டுக்கு மேரேஜ்க்கு மத்தியலோ எந்த கேப்பு எண்ணி சமுச்சாரம் உண்டோ மனம தானி கால்குலேட் செய்யலேமோ. அமீதமாக இந்த நிச்சயதார்த்திலிருந்து விவாகம் வரைக்கும் எவ்வளவு வருடங்கள் அதற்கு இடைவெளி இருக்கிறதோ நாம் அதை கணக்கிட முடியாது. தீனுக்கு மத்தியலோ ஆ குறிந்தி சங்கமல உன்ன தேவன பிடல யொக்க மைண்ட் செடிப்போயினே வாரி யொக்க ஜீவிதம் என்கேஜ்மெண்ட் தோனே ஆகிப்போத்துந்தி. விவாகம் வரிக்கு வாரி ஜீவிதம் கொனசாகடானிக்கு ஏ மாத்திரம் கூட வீலு லேது. இவ்விதமாக நிச்சயதார்த்தம் செய்யப்பட்ட இந்த குறிந்திய சபையினுடைய மனது கெடுக்கப்படும் என்றால் அவர்கள் பரிசுத்த விவாகம் வரைக்கும் கூட அவர்கள் செல்ல முடியாது. அதுவல்ல பவுலு ஆ சங்கம யொக்க விஷயமலு நேனு மிக்கிலி பயப்படுத்தினானே ஆயன பழகுச்சுனாடு. ஆகியால் தான் இந்த குறிந்திய சபையை குறித்து நான் மிகவும் பயந்திருக்கிறேன் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். ஒருவேளை வாரு மனசு செடிப்போயினே விவாக தினமனக்கு வாரு சித்தப்படலேரு என்கேஜ்மெண்ட் தோனே வார லைஃப் ஆகிப்போத்துந்தே. ஒருவேளை அவர்களுடைய மனது கெடுக்கப்படும் என்றால் அவர்களுடைய நிச்சயம் செய்யப்பட்ட அந்த காரியம் பரிசுத்த விவாகம் வரைக்கும் வரை செல்லாது, அது நிச்சயதார்த்தத்திலேயே முடிந்துவிடும். ஈ லோகமுலோ ஒக விவாகானி மனம் சூச்சினட்லயிதே இந்த உலகத்திலே ஒரு சாதாரண விவாகத்தை நாம் பார்ப்போம். ஆ விவாகானிக்கு முன்பு ஒரு பிரதானமு என்கேஜ்மெண்ட் அனைதி அது மஸ்ட் அண்ட் ஷுட் நியமிக்கப்படுத்துது. அதற்கு முன்னதாக ஒரு நிச்சயதார்த்தம் என்கேஜ்மெண்ட் என்பது மிகவும் அவசியமாக கருதப்படுகிறது. ஆ என்கேஜ்மெண்ட்டுக்கு விவாகானிக்கு மத்தியிலோ ஒரு நெல லேனட்லயிதே ஒரு 4 ஐந்து நெலலும் தானிக்கு மிஞ்சித்தே இந்து சகோதரலைத்தே ஒரு சம்வத்சரமு வார வார யொக்க நம்மகான பட்டி ஈ விதமாக மத்தியிலோ கேப் உண்டுது. அவர்கள் அந்த நிச்சயதார்த்தத்துக்கு பின்னதாக விவாகம் வரைக்கும் சில வேளைகளிலே 1 மாத காலம் இல்லாவிட்டால் 2-3 மாத காலங்கள் இல்லாவிட்டால் இந்து சகோதரர்கள் என்றால் அவர்கள் 1 வருடம் அவர்களுடைய நம்பிக்கையை குறித்து அவிதமாக காலங்கள் இடைவெளி காணப்படுகிறது. இன்னைக்கு மிஞ்சி
ఒక నెల, రెండు నెలలు, ఐదు నెలలు, వన్ ఇయర్ దీనికి లోపే గ్యాప్ ఉంటుంది, కానీ సంవత్సరాల తరబడి గ్యాప్ అనేది ఎంగేజ్మెంట్ కి వివాహానికి మధ్య ఇటువంటి గ్యాప్ అనేది ఉండదు. నిశ్చితార్థతకం వివాహతకం సిల ఇడవెళి ఇరుకం, అది ఒరు మాద కాలమో రెండు మాద కాలమో సిల మాదంగా ఇడవెళి ఇరుకం, ఆనాల్ వరుడ కణకిలే అప్పుడు ఒరు ఇడవెళి ఇరుక. దీనికి మధ్యలో వారికి మనస్సు చెడిపోయినట్లయితే ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోతుంది, వివాహం వరకు వారు కొనసాగించడానికి వీలు పడదు. ఇంత ఇడబిడిలేయే అవరుడియ మనది కడుకబడం ఎంచాల్ అవరుడియ కార్యమానది అది నిశ్చయదార్థతోడు ముడిద్దుబడు అది వివాహం వరై చెల్లా. అందువల్ల అపోస్తుడైన పౌలు కొరింది సంగమనకు ఒక్కడే పురుషునికి క్రీస్తుకు మిమ్మలను ప్రధానము చేసేదని, కాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మిమ్మలను కూడా మోసపరిచి మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను మీరు తొలగిపోదురేమో అని నాకు ఒక భయం ఉన్నదని పౌల సంఘాన్ని గురించి భయపడుచున్నాడు. ஒரே புருஷனுக்கு கற்புள்ள கன்னியாக நியமித்தபடியால் நீங்க சர்ப்பமானது ஏவாளை வஞ்சித்தது போல உங்களையும் வஞ்சித்து உங்களுடைய மனதும் கெடுக்கப்படுவோம் என்று அவருடைய உண்மையிலிருந்து விலகி விடுவோம் என்று உங்களை குறித்து பயந்திருக்கிறேன் என்கிறார். பிரியமனா சகோதரி சகோதரா, பிரியமான சகோதரனே சகோதரியே, இயக்க மத்தியிலோ பவுலுக்கு ஒரு பயம் அனைதி ஆ சங்கமனு குறிச்சி உண்டுனது. இதன் மத்தியிலே இந்த கொரிந்திய சபை குறித்து அப்போஸ்தலனாகிய பவுலுக்கு ஒரு பயம் இருந்தது. கனக எங்கேஜ்மெண்ட் முதலுக்கொனி மேரேஜ் அய்யந்த வரைக்கு ஆ கொரிந்திய சங்கம கொனசாகுதுందో లేదో అని பவுலுக்கு ఒక దిగులు భయము ఆందోళన తన జీవితంలో ఆ సంఘమును గురించి ఉన్నది. అవిధమాగ అపోస్తలనాగ పౌలు కింద కొరింది సభ గురించి అది నిశ్చయం చేయబడ్డ పిన్పు అది పరిశుద్ధ వివాహం వరకు సెల్లుమో చిన్నయో ఎంది అదే గురించి భయం అంద అపోస్తలనాగ పౌలుకి ఇరుదు. పౌలుకు మాత్రమే కాదు ఈ ఉదయ కాల సమయంలో ఇక్కడ కూర్చున్న సహోదరుడు సహోదరి ప్రతి దేవుని బిడ్డ క్రీస్తుకి ఎప్పుడో మీరందరూ కూడా ఎంగేజ్మెంట్ ప్రధానము చేయబడి ఉన్నారు. అయితే ఆ రోజు మొదలుకొని మధ్యాకాశంలో జరగబోయే వివాహం వరకు క్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ దినం వరకు వివాహ దినం వరకు మీలో ఎంతమంది కొనసాగుతున్నారో అది కూడా మనము చెప్పలేము. అవిధమాక ఎంగే ఉకాంతరికులు అనేకులకు అవర్గల్ క్రీస్తుబోడు అవర్గల్ నిశ్చయదార్థం చేయబట్ట ఆన్నలు మొదలుకుంటు అవర్ వరుగే వరకు అవరుడియ అంద పరిశుద్ధ వివాహం వరకు యార్ యార్ అవరిల్ ముడిపార్గడో ఎందు అమితమాగ భయందిరుకరా. అక్షరానుసారమైన వివాహమునకు ఎంగేజ్మెంట్ కి వివాహానికి తక్కువ కాల వ్యవధి దాని మధ్యలో ఉంటున్నది. ఒక ఎడితిన్ బడి ఉన్న వివాహతికి అదనుడి నిశ్చయదార్థతకు అదనుడి వివాహ కాలతికి ఇడైవెళి మిగబం కురైవాగ తాడి. ఆత్మ సంబంధమైనటువంటి వివాహముగా మనం మార్చబడాలంటే ఎన్నో సంవత్సరాల క్రితం మనము రక్షింపబడినప్పుడు క్రీస్తుకి మనము ప్రదానము చేయబడి ఉన్నాము. ఆ ప్రదానము చేయబడిన మొదలుకొని వివాహ దినము వరకు ఆయన మహిమగల రాకడలో ప్రత్యక్షమయ్యేంత వరకు ఎంతమంది ఆ మ్యారేజ్ దినము వరకు సిన్సియర్ గా ఈ లోకములో ఉంటున్నారో అది కూడా మనకు ఒక్కొక్కరికి ఒక భయముతో కూడిన పనిగా కనబడుతున్నది. అవిధమాక నాం రక్షికబట్టి కత్తిరికంటే నాం నిశ్చితార్థం చేయబట్ట నాలు ముదర్కొంటు ఇంత ఉలగతిలే కత్తిరుకాక నాం ఎవ్వ దయవోడు అవరు కత్తిరుకులాగ జీవిచ్చు అవరుడే వివాహం ఎంగిరా అవరుడే వరుగిన నాలుకాక నాం ఆయుధపడకూడదు ఎంగిర భయం నమ్ ఒవ్వొరుకళ్ళు ఇరుకరదు. అపోస్తుడైన పౌలు ఆ దినాలలో భయపడిన విధముగా ఈ దినాలలో అనేక మంది దేవుని బిడ్డలో కూడా ఈ భయం అనేది ఉన్నది. అపోస్తలనాగిన పౌలులే అన్నాళిలే అప్పటిపట్ట భయం ఇరుందబడుదు, ఇన్నాళ్ళు కూడా నమ్మకులే అప్పటిపట్ట భయం ఇరుకిరదు. ఒకవేళ భయం లేకుండా మనం ఉండాలంటే ఒకవేళ అప్పటిపట్ట భయం నమ్మ కింద ఆదిరిక వేండి అప్పుడు ఈ పెళ్లి కుమార్తెలో రెండు యొక్క శ్రేష్టమైన అనుభవాలు ఉండాలి. అప్పుడు ఆనాళ్ళు ఇంద మనమే మనవాటి ఆగిన సభయిలే రెండు విధమైన అనుభవం కాణపడ వేండు. ఉదాహరణ ఆదాము ఆదాము నిమిత్తమై అవ్వ నిర్మింపబడినది. ఇంద ఆదాముకాగ ఏవాళ్ నియమికపట్టబడితాన్ ఆదాముకి భార్యగా ఉండు నిమిత్తమై
100% அவ்வா நியமிக்கப்பட உள்ளது. இந்த ஆதாமுக்கு ஏவாள் தான் மனைவியாக இருக்க வேண்டும் என்று 100% அவள் நியமிக்கப்பட்டவள். அட்டவண்டிய பிரகடனம் கிறிஸ்துக்கு நேர் என்னோ சமுத்திரால கிருத்தம் பிரதானம செய்யப்படு நேன உன்னானோ அநாயக யஜமானுட பர்த்த கிறிஸ்தே நேன் ஆயனக்கு பாரியகா உன்னானோ அனேட்டு பிரகடன கலிகின வாரு ஆ விவாக தினம் வரைக்கும் வாரி ஜீவிதான காப்பாடுகோகலுத்துனாரு. அவிதமாக நம்முடைய ஜீவிதினும் பல வருடங்களுக்கு முன்னதாகவே நான் கிறிஸ்து ஒரே புருஷனுக்காக நான் நியமிக்கப்பட்ட கன்னிகை என்றும் அவருக்கு என்று அவரே என் நாயகர் என்றும் அவருக்கு நான் மனைவி என்றும் அப்படிப்பட்ட ஓர் நம்பிக்கை இருக்கிறவர்கள் கத்தருடைய நாளாகிய அந்த விவாக நாள் வரைக்கும் அவர்கள் செல்ல முடியும். பிரகடன கிரந்தம் 19 அத்தியாயம் எனக்கு மனம் வச்சினட்லயே வெளிப்படுத்தின விசேஷம் 19 அதிகாரத்துக்கு நாம் வருவோம். வாக்கியம் மனம் சதுக்கொண்டோம். 7 வசனத்தை நாம் வாசிப்போம். அப்படி கொப்ப ஜன சமூகப்பு சப்தமனு விசாரமனை ஜலமன சப்தமனு பலமன உருமன சப்தமனு போலன யொக்க ஸ்வரமு சர்வாதிகாரிய பிரபுவனகு மன தேவுடு ஏலுச்சுனாடு ஆயனను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమ పరచదమని చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అప్పుడు అవ్వకి ఒక మనస్సులో ఒక స్థిరమైనటువంటి తీర్మానం ఉండాలి. அப்படியானால் தேவாளுக்கு அவளுடைய மனதிலே ஒரு ஸ்திரமான தீர்மானம் இருக்க வேண்டும். ஆ தீர்மானம் ஏமிட்டி? அந்த தீர்மானம் என்ன? நாயக்க எஜமானுடு பர்த்தனடுவண்டி ஆதாமு கொரக்கே நேனு நியமிம்பபடி சிருஷ்டிம்பபடி உன்னானடுவண்டி ஒக தீர்மானமு அவ்வ மனசுலோ உண்டாலே. என்னுடைய நாயகனாகிய என்னுடைய கணவனாகிய ஆதாமுக்காகவே நான் சிருஷ்டிக்கப்பட்டவள், நான் அவளுடைய மனைவி என்கிற ஒரு தீர்மானம் அவளுக்குள்ளே இருக்க வேண்டும். இதே தீர்மானம் நூத்தன மந்தன காலமலோ பெண்ணு குமார்த்தகா பிளவுபடுத்தின பிரதி சகோதரடு பிரதி சகோதரிக்கு நேனு கிறிஸ்தைனா பெண்ணு குமாரைய பெண்ணு குமாரகா பிளவுபடுன கிறிஸ்துக்கு நேனு பிரதானமு செய்யபடி உன்னானு ஆயனுக்கு நேனு ஒக பாரியனு அனேட்டு தீர்மானம் உண்டாலி. அபிதமாகவே புதிய ஏற்பாட்டு சபையிலே இந்த மனவாட்டியாகிய சபையில் ஒவ்வொருவருக்கும் நான் கிறிஸ்து என்னும் அந்த ஒரே புருஷனுக்காக நியமிக்கப்பட்ட மனவாட்டி என்கிற மனைவி என்கிற அந்த ஒரு தீர்மானம் ஒவ்வொருவருக்கும் இருக்க வேண்டும். ஏ ஜனமனத்தை மனோரக்ஷிம்பபடி ஆயனுக்கு பிரதானம் செய்யபடி என்கேஜ்மெண்ட் ஐ உன்னதோ ஆ ரோஜு நுண்டி விவாக தினம் வரைக்கும் கூட மனம் ஆயனுக்கு பாரியகா உண்டாலென்ற தீர்மானமும் மனலோ கனப்படவலனும். நாம் என்றைக்கு ரட்சிக்கப்பட்ட நாள் முதற்கண்டு அந்த ரட்சிக்கப்பட்ட நாளிலே கத்திருக்கின்ற நாம் நியமிக்கப்பட்ட அந்த நிச்சயதார்த்தம் செய்யப்பட்ட நாள் முதற்கண்டு அவருடைய விவாக நான் நன்னாள் வரைக்கும் கூட நான் அவருக்கு மனைவி என்கிற ஒரு தீர்மானம் நமக்குள்ளே இருக்க வேண்டும். ஆ தீர்மானம் உன்னவாறு ஆன பாரியா தன்னு தானு சித்தப்படுத்திக்கொண்டு சொன்னதனை ராயப்படு உள்ளது. அந்த தீர்மானம் இருக்கிற அவருடைய மனைவி தன்னைத்தானே ஆயத்தமாக்கிக் கொண்டாள் என்று எழுதப்பட்டது. கொர்ரே பிள்ள விவாகோத்சவ சமயமும் வச்சு உன்னது. ஆயன பாரிய தன்னு தானு சித்தப்படுத்திக்கொண்டு சொன்னது. ஆட்டுக்குட்டியானவருடைய கல்யாண நாள் வந்தது. அவருடைய மனைவி தன்னைத்தானே ஆயத்தமாக்கினாள். அப்படி மீலோ எவரைத்தே ஆ பெண்ணு குமாரன் இயேசு கிறிஸ்துக்கு பாரியா உண்டனாரோ அப்படி மீ யொக்க சுபாவம் ஏமிட்டி? மிம்மலை மீறே ஆ விவாகானுக்கு சித்தப்படுத்திக்கோவாலி. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் மனைவியாக அழைக்கப்படுகிற நீ எவ்விதமாக இருக்க வேண்டுமோ அவருடைய மனைவி அவருடைய கல்யாணத்திற்காக நீ உன்னை ஆயத்தமாக்கிக் கொள்ள வேண்டும். அட்டுமண்டக்க மனசு கலிகின வாரு வாருக்கு வாரே சித்தப்படுத்தாரும். அப்படிப்பட்ட தீர்மானம் உள்ளவர்கள் அவர்கள் தங்களை தாங்களே ஆயத்தமாக்கிக் கொள்ளலாம். ஆ மனசு லேனி வாரினி ஆ மனசு செடிப்போயினட்லயே வாரினி இத்தரலோ சித்தப்படுத்தாலே. அவருடைய மனது அபன்னமாக இல்லை என்றால் அவருடைய மனது கெடுக்கப்படும் என்றால் அவர்களை மற்றவர்கள் தான் ஆயத்தமாக வேண்டும். அதுவரை எந்துக்கு இப்படி 23 ஏரியால வார பேரிலோ சதவி எந்துக்கு வார கூட்டானுக்கு ராவட்லதன் எந்துக்கு சதவல்சி வச்சிருந்தது? இப்பொழுது 22 ஏரியாவை சேர்ந்தவர்கள் எதற்காக கூட்டத்துக்கு வரவில்லை என்று அந்த ஏரியாவை வாசிக்க வேண்டிய அவசியம் உண்டாயிற்று. நேன பெண்ணு குமாரனா நாயக்கா பர்த்தக்கும் నేను భార్యగా నన్ను నేనే సిద్ధపరచుకోవాలనేటువంటి మనస్సు వారు కోల్పోయిన వారుగా ఉన్నారు. ఏనంటే అవర్గల్ మనవాళనాగియ కచనాగి యేసు క్రీస్తుకి నాన్ మనవాటి ఎంగిర అంద సిందై అంద తీర్మానం అవర్లకు ఇల్లాబల్ పోయిచి. ఆ మనస్సు
செடிப்போகுண்டா உணட்லைத்தே வாருக்கு சப்பவலிச்சன் அவசரமலேது. ஒருவேளை அப்படியாக அவருடைய மனது கெடுக்கப்படாம இருக்குமென்றால் இந்த ஏரியாக்களை வாசிக்க வேண்டிய தேவையும் இல்லை. ஆ பெண்ணு குமார்த்த ஆன பாரியா தன்னுத்தானு சித்தப்படுத்திக்கொண்டே அவருடைய மனைவியாகிய அவள் தன்னைத்தானே ஆயத்தமாக்கினாள். வாருக்கு மாத்திரமே காது ஈ ரோஜுலோ அநேக மந்திக்கு பிரதி காரியமும் வாருக்கு தெளிவுபடுத்தவல்சி வஸ்துந்தி. அது மாத்திரமல்ல இந்நாட்களிலே அநேகருக்கு அநேக காரியங்களை நாம் சொல்ல வேண்டியது அவசியமா இருக்கிறது. தயவுசெய்து பைபிள் ஸ்டடிக்கு ரெண்டு அணி வாருக்கு செப்பவல்சின் அவசரம் உண்டு. தயவுசெய்து வேதபாட கூட்டத்திற்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் உண்டா? கனப்பேடு கூட்டானுக்கு ரெண்டு அணி செப்பால்சி வஸ்துந்தி. காத்திருப்பு கூட்டத்திற்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் உண்டா? உபவாச பிரார்த்தனைக்கு ரெண்டு அணி செப்பவல்சி வஸ்துந்தி. உபவாச சபத்திற்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. பிரார்த்தனைக்கு ரெண்டு அணி செப்ப ஏரியா சபங்களுக்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. முந்துக்கு தரகண்டே அணி செப்பவல்சின் அவசரம் உண்டு. அவர்கள் முன்னே தள்ளி வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. பணி தேவன பணி செய்யண்டி அணி செப்பவல்சி வஸ்துந்து. தேவனுடைய வேலையை செய்யுங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. நோர்தேசி பிரார்த்தனை செய்யண்டி அணி செப்பவல்சி வஸ்துந்து. இல்லை என்றால் வாயு திறந்து செபியுங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் உண்டா? நோர்தேசி ஸ்தோத்திரம் செப்பண்டி அணி செப்பவல்சி வஸ்துந்து. இல்லை என்றால் வாயு திறந்து ஸ்தோத்திரம் பண்ணுங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. ముందుకు జరగండి, చేయండి, పాడండి, నోరు తెరవండి, అన్ని ప్రతి సందర్భం వారికి చెప్పవలసి వస్తుంది. ఒவ்வொரு కార్యத்துக்கு விதமாக நீங்கள் செய்யுங்கள், சொல்லுங்கள், முன்னாலே தள்ளி வாருங்கள். இந்த ஒவ்வொரு காரியத்துக்கு அவர்களை பலவந்தம் செய்ய வேண்டியது. చెప్పకుండా చేయవలసిన వారు ఎవ్వరు కూడా లేరు. சொல்லாமல் செய்யக்கூடியவர்கள் யாருமே இல்லை. காரணம் ఎందుకు? காரணம் என்ன? పెళ్లి కుమార్తె பெண்ணு குமாரிக பாரிய தன்னு தானு சித்தப்படுத்திக்கொண்டது. என்றால் ஆட்டுக்குட்டியாரின் மனைவியோ அவள் தன்னைத்தானே ஆயத்தமாக்கினாள். பெண்ணு குமாரன இயேசு கிறிஸ்துக்கு நேன பிரதானம செய்யப்பட உண்ணானு, நேன ஆயன கொரகே நியமிம்பபடி உண்ணான பிரகடன ஆ மனசு கோல்போயினட்லைத்தே வாரிக்கு இவன்னி செப்பவல்சி வஸ்துந்தி. நான் மணாளனாகிய இயேசுக்கு நான் நிச்சயதார்த்தம் செய்யப்பட்டவள், நான் அவருடைய மனைவி என்கிற எண்ணத்தை எழுந்து போனவர்களுக்கு இவ்விதமாக சொல்ல வேண்டிய அவசியம் உண்டாகும். நேனு கிறிஸ்துக்கு பிரதானம செய்யப்பட உண்ணானு, நேனு ஆயனுக்கு பாரியகா மாறாலி அனேன பிரகடன கலிகின வாடு ஆயன பாரிய தன்னுதானே சித்தப்படுத்திக்கொண்டது. நான் கிறிஸ்து என்ற புருஷனுக்காக நியமிக்கப்பட்டவள், நான் அவனுக்காக மனைவியாக நான் ஆயத்தமாக வேண்டும் என்று அவருடைய மனைவி தன்னைத்தானே ஆயத்தமாக்கிக் கொள்கிறார். மனசும் செடி போயினந்தவல்ல பவுலு பயப்படுத்தினாடனே பழகுச்சுனாடு. அவர்களுடைய மனதும் கெடுக்கப்படுவோம் என்று பவுல போசனன் பயந்திருக்கிறார். அனகா மனசு மன ஜீவிதம் கூட செடி போயினட்லயே ஈ காரியமுலன்னி கூட மனம் செப்பவல்சி வஸ்துந்தி. ஒருவேளை நம்முடைய மனது கெடுக்கப்பட்டிருக்கும் என்றால் நமக்கும் ஈ விதமான காரியங்களை சொல்ல வேண்டிய அவசியம் நேரிடும். மனசு செடி போகுண்டா உணட்லயே ஆயன பாரிய தன்னுத்தானே சித்தப்படுத்திக்கொண்டது. அவருடைய மனது கெடுக்கப்படாமல் இருக்கும் என்றால் அவருடைய மனைவி தன்னைத்தானே ஆயுதமாக்கிக் பாரியா பிளவுபடுத்த நியமிக்கொண்ட ரெண்டோ அனுபவம் மனம் சூச்சினே இந்த ஆட்டுக்குட்டியாருடைய மனைவியாக அழைக்கப்படைய ரெண்டாம் அனுபவம் என்னவென்றால் வேளாமே மனசு செடி போகுண்டா உன்னட்லே. ஒருவேளை உங்களுடைய மனது கெடுக்கப்படாமல் இருக்கும் என்றால் ஆயன தன யொக்க பர்த்த கொரக்கு தன்னுத்தானு அலங்கரிச்சுக்கொண்டே அனுபவம் ஆ பாரியக்கு உண்டு. அந்த ஆட்டுக்குட்டியாரின் மனைவி தன்னுடைய கணவனுக்காக அவள் தன்னைத்தானே அலங்கரித்துக் கொள்ளுகிற அனுபவம் அவளுக்கு உண்டாயிருக்கும். 21 அத்தியாயம் எனக்கு வச்சினே வெளிப்படுத்தின விசேஷம் 21 அதிகாரத்துக்கு வருவோம் என்ற ரெண்டாம் வாக்கியம் சதுக்கொண்டோம். ரெண்டாம் வசனத்தை வாசி. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యద్ద నుండి దిగి వచ్చుట సూచితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. ఇక్కడ తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె சித்தப்படவலனு அனை ஆய்வடு உனது. இங்கே தன்னுடைய புருஷனுக்காக அலங்கரிக்கப்பட்ட மனவேட்டி போல ஆயுத்தமாக்கப்பட்டிருந்தது என்று எழுதப்பட்டிருக்கிறது. இக்கட பாரியா தன பர்த்த கொரக்கு அலங்கரிம்பபடி சித்தப்படி ஆமே ஜீவிச்சவலனும். இங்கே மனவாட்டி தன்னுடைய புருஷனுக்காக அவள் அலங்கரிக்கப்பட்டு அவள் ஆயுத்தமாக காணப்பட வேண்டும். மனைய ஜீவிதமலோ கூட மன பர்த்தகா பிளவுபடுத்தனா பெண்ணு குமாரன இயேசு கிறிஸ்து கொரக்கு மனம் எல்லப்படும் அலங்கரிம்பபடி
சித்தப்படின வாருகா மனக்கனப்படவலனோ. அவிதமாகவே நம்முடைய ஜீவித்திலும் நம்முடைய மனவனாகிய ஏசு கிறிஸ்துவுக்காக நாம் எப்பொழுதும் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாக்கப்பட்டு காணப்பட வேண்டும். மனம் எல்லப்படும் சித்தப்படின வாருகா மனம் உண்டாலே நாம் எப்போதும் ஆயத்தமாயிருக்கிறவர்களாக காணப்பட வேண்டும். சித்தப்பாடு எவரி நிமித்தமாய்? அப்படியானால் நம்முடைய ஆயத்தம் யாருக்காக? நாயக பர்த்தன ஏசு கிறிஸ்து பெண்ணு குமாறு கொருகனேன் அலங்கரிப்பபடி சித்தப்பட உண்ணானோ. என்னுடைய மனவாளனாகிய கத்தனாக இயேசு கிறிஸ்துவுக்காக நான் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாகிறேன். மனசு செடி போகுண்டா உன்னவாரே சித்தப்படி வார ரெடியா உண்டனாரோ. தங்களுடைய மனது கெடுக்கப்படாமல் இருக்கிறவர்கள் தான் அவர்கள் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாய் காணப்படுகிறார். மனசு செடி போயினே வாருக்கு சித்தப்பாட்ட நேதம் உண்டதோ. அவர்களுடைய மனது ஒருவேளை கெடுக்கப்படும் என்றால் அவர்களுக்குள்ளே ஒரு ஆயத்தம் இருக்க முடியாது. அந்தரும் 12 வெளுத்தாரோ பரவாயில்லது அணி வார மனசு செடி போய் சிவருக்கு அநேக மந்தி லேட்டுகா தேவனுக்கு சன்னிதானம் வச்சேவாரு. எல்லாரும் 12 தான் போகிறார்கள் என்று அப்படி ஒரு எண்ணம் அவர்களுடைய மனதை கெடுத்தபடியினால் அவர்களும் அமீதமாக தாமதமாகத்தான் ஆராதனைக்கு வருகிறார்கள். நேனும் நாயக பர்த்த குறைக்கு அலங்கரிப்பபடி சித்தப்படாலே அனைவன் பிரகடனா தேவனை பிடல கொண்டவளேனோ. என்னுடைய மனவானனுக்காக நான் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாக இருக்க வேண்டும் என்கிற வெளிப்படுத்தல் தேவனுடைய பிள்ளைக்குள்ளே இருக்க வேண்டும். அதுவல்ல இயேசு கிறிஸ்து சிஷ்யர் அடுகுதுனாரோ, இவை எப்படி ஜருகணும்? நீ ராக்கடைக்கு யுக சமாப்திக்கு சூச்சனை லேவன வாரு அடுகுச்சுனாரோ. ஆகியால் தான் இவைகள் எப்பொழுது சம்பவிக்கும், உங்களுடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன என்று கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை சீஷர்கள் கேட்கிறார். அப்படி இயேசு கிறிஸ்து எவடனும் மிம்மனை மோசப்படுத்துக்கோகுண்டா சூசுக்கொனடே அனை ஆன மொட்டுமாடுகா பழிக்கு உன்னாடு. அப்பொழுது கர்த்தராகிய இயேசு கிறிஸ்து முதலாவதாக, ஒருவனும் உங்களை பஞ்சிக்காதபடிக்கு எச்சரிக்கையாயிருங்கள் என்று சொன்னார். இரண்டாவதுதான பழகு சொன்னாடு, அநேகுலு நான் பேரிட வச்சு நேனே கிறிஸ்துனு செப்பி பலவரின வாரம் மோசப்படுத்ததரும். இரண்டாவதாக அநேகர் வந்து என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று அநேகரை பஞ்சிப்பார்கள். ஈ ரோஜுல் அநேக மந்தி கிறிஸ்து யொக்க பேரு செப்புக்கொனே பலு விதாலுகா மோசப்போயேவாரு, மோசகించేవారు, నేనే క్రీస్తునని చెప్పేవారు అనేక మందిని క్రైస్తవ చరిత్రలో చూడగలుగుతున్నాము. ఇన్నాళ్ళకిలను అనేకరే క్రీస్తును నామత్తి తరిదు కొండి మచ్చవిని వంజికరవలై అనేకరే నా పార్కిరోం వంజికపడుగరుని పార్కిరోం. క్రీస్తుని అడ్డు పెట్టుకొని ఆయన పేరు చెప్పుకొని అనేక మంది பலவிதமாக மோசப்படுத்தேவார் உன்னாரு. இவ்விதமாக கிறிஸ்துவின் நாமத்தை தரித்துக் கொண்டு கிறிஸ்துவின் நாமத்தை முன்பாக வைத்து அநேகரை வஞ்சிக்கிறவர்கள் இருக்கிறார்கள். கொந்தமந்தை அடுக்குனேவாரு கூட பிளேட்லோ இயேசு பிரபு போட்டோ பெட்டுக்கொண்டு பாகம் அடுக்குன்றனாரு. அவ்விதமாக பிச்சை கேட்கிறவர்கள் கூட அந்த தட்டிலே கதரா இயேசுடைய படத்தை வைத்துக் கொண்டு பிச்சை கேட்கிறார்கள். ஆ தர்வாத 100 ரூபாயிலோ 200 ரூபாயிலு தொரிக்கும் தரத்து இண்டுக்கு வெள்ளி பாகா சாரேதாகி தினேசி இண்டிலோ பண்ணுகொண்டனாரோ. அவிதமாக அவர்களுக்கு 100 ரூபாயோ 80 ரூபாயோ கிடைத்தால் அவர்கள் நன்றாக புசித்து குடித்து வீட்டிலே போய் படுத்துக் கொள்கிறார்கள். காணி கொந்தமந்தி ஏன் சேர்த்தனாரோ, ஐயோ ஏசு பிரபு போட்டோ பெட்டுக்குனாடு கிரைஸ்தவுடு பரவாயில்லது தேவு நம்புக்குனாரு தய தெல்சி ஆ ரூபாய் ஏசேவாடு 3 ரூபாயிலு 3 ரூபாயில வேசேவாடு 5 ரூபாயில சந்தாயாத்தனாரு. அவிதமாக ஒரு சிலர் அந்த படத்தை பார்த்து ஐயோ இவனும் கூட கிறிஸ்துவை ஏற்றுக்கொண்டானே என்று சொல்லி 1 ரூபாய் போட வேண்டியவர்கள் 3 ரூபாய் போடுகிறார்கள், 3 ரூபாய் போடுகிறார்கள், 5 ரூபாய் போடுகிறார்கள். காணி அத்தனேம் சேஸ்தனாடு, கிறிஸ்துனு அட்டு பெட்டுக்கொனி தனமனு சம்பாதிச்சு தன்னு தானே மோசப்படுத்துக்கொனி செடு காரியாலோ ஜீவிஸ்தனாடு. ஆனால் அவன் கிறிஸ்துவை முன்வைத்து அவன் பணத்தை சம்பாதித்து அவன் தன்னைத்தானே வஞ்சித்துக் கொண்டு பாழாக்கி கொண்டிருக்கிறான். மறி கொந்தமந்த அயிதே கிறிஸ்துனு அட்டு பெட்டுக்கொனி மேமு தேவாலயம கடத்துனாமனி வாரு சந்தால வசூலு செய்யுச்சுனாரு. சிலர் கிறிஸ்துவை முன்வைத்து நாங்கள் ஆலயம் கட்டுகிறோம் என்று சொல்லி அவர்கள் பணம் வசூலிக்கிறார்கள். ஆலயம் எப்படோ கட்டி முகிம்பபடி வந்தது, அந்த ஆலயம் எப்பொழுதோ கட்டி முடித்தாயிச்சது. அநேக சமஸ்கார தரபடி ஆ விதங்க காணிகளை வசூலு சேசி பலவரின மோசப்படுத்தினாரு. ஆனால் அநேக வருடங்களாக அவர்கள் இவ்விதமாக காணிக்கைகளை வகுல் செய்து ஜனங்களை வஞ்சித்துக் கொண்டிருக்கிறார். கிறிஸ்து அட்டு பெட்டுக்கொண்டு அமெரிக்கா டாலர்லதோ இயக்க சுவார்த்த சேவனை செய்வார் உன்னாரு. சில கிறிஸ்துவை முன்வைத்து அமெரிக்காவின் டாலர் கொண்டு இந்த சுவிசேஷ ஊழியத்தை செய்கிறார்கள். மறி கொந்தமந்த அயிதே ஈ கிறிஸ்து அட்டு பெட்டுக்கொண்டு
சுவார்த்தன போதிஞ்சேவாரு உன்னாரோ. இன்னும் சிலர் கிறிஸ்துவை முன்வைத்து சுவிசேஷத்தை அறிவிக்கிறவர்கள் இருக்கிறார்கள். அதுவல்ல பவுலு கொரிந்திய சங்கானிக்கு சுவார்த்தன குறித்து ஏமன பழகுச்சுனாடே. ஆகியால்தான் அப்போஸ்தலனாய பவுல் கொரிந்திய சபையில சுவிசேஷத்தை குறித்து என்ன சொல்கிறார் என்றால், சுவார்த்தன பிரகட்டிச்சேவானிக்கு ஜீதமை அந்த. அப்படியானால் சுவிசேஷத்தை அறிவிக்கிறவருடைய ஊதியம் என்ன? சுவார்த்தன போதிச்சே வாருக்கு ஜீதம் எந்த? இந்த சுவிசேஷத்தை அறிவிக்கிறவர்களுக்கு ஊதியம் என்ன? நிலைக்கு 3,000, 5,000, 10,000, 20,000. மாதத்திற்கு 2,000, 3,000, 5,000. சுவார்த்தன போதிச்சேவானிக்கு ஜீதமை அந்த. இந்த சுவிசேஷத்தை அறிவிக்கிறவர்களுக்கு ஊதியம் எவ்வளவு? வாக்கியம் வாசியுங்கள். அந்த வசனத்தை முதல் குறிஞ்சலுக்கு ராசன பத்திரிகா 9:16 చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. 18వ వాక్యం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. దేవునికి స్తోత్రం కలనగాక. దేవునికి స్తోత్రం ఉండా. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఈ రోజు విశేషత అరివికిన కడమై విడిందదా? సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అని పౌలు చెబుతున్నాడు. ఒకవేళ సువిశేషత ప్రసంగిపోయానన్నాల్ ఎనకు అయ్యో ఎందు అపోస్తలనాయ పౌలు సొలుగురా. సువార్తను నేను ప్రకటింపకపోతే నా దేవునికి నేను రుణముగా ఉన్నానని ఆయన పలుకుచున్నాడు. ఎన్నడీ దేవునికి నా సువిశేషతే అరివ్యాదిరుదాల్ అవనికి కడన్ పెట్టిరికరానని అపోస్తలనాయ పౌలు సొలుగురా. సువార్తను ఉచితముగా ప్రకటించడమే నా యొక్క జీతమని పౌలు బోధిస్తున్నాడు. ఇంత సువిశేషతే సర్విల్లోబల్ ఊదియమిలాల ప్రసంగిపదే ఎనకి సంబడం అంటే. ఈ రోజుల్లో అనేక మంది క్రీస్తుని పేరు చెప్పుకొని అనేక మంది మోసపోయేవారు ఉన్నారు. ఇన్నాళ్ళు క్రీస్తుమీన్ పేరు చొల్లి అనేక వంచుకిరమని ఇరుకిరారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమాన సహోదరే సహోదరి, నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచే వీరు అంత్య దినాలలో ఉంటున్నారని ప్రభు పలుకుచున్నాడు. నానే క్రీస్తు ఎందు చెల్లికండి అనేక వంచుకిరమే కడీసి నాలి పురపట్టు వారు క్రీస్తు చెల్లుగా. దేవునికి స్తోత్రం కలనగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఈ యొక్క మోసము దేవుని బిడ్డలలో ఏ విధంగా ప్రవేశిస్తుంది? కింద వంచుకున్నది దేవుని పిల్లగుడుకులే ఏ విధమై ప్రవేశిక్కిరదు? ఎవడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి ప్రభు పలికి ఉన్నాడు. ఒరువును ముగ్గుని వంచియాదుడికి హెచ్చరికయాదుడికి కచ్చరాగి యేసుసున్నా. అంత్య దినాలలో నేనే క్రీస్తునని పలువురు మోసపరుస్తారు బయలుదేరే వారు ఉన్నారని ప్రభు చెబుతున్నారు. అనేక మంది కడేసి నాటికల్లే హెండు నామతి తెలుసుకుంటే నానే క్రీస్తు అంటే చెల్లి అనేక వంచిపోవాలంటే కచ్చరాగి యేసువేసున్నా. దేవుని బిడ్డలు ఏ విధంగా మోసపోతున్నారు? అప్పుడు అనోధే పిల్లలు ఎవరు భంజింపబడుగురా? దీనిని గురించి ఆదికాండం 3వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, ఇదే గురించి ఆదికాండం 3వ అధ్యాయమునకు నా పరిభవం ఇచ్చా. అక్కడ వారిలో ప్రవేశించిన మోసముల గురించి అక్కడ రాయబడి ఉన్నది. అవరులకునే ప్రవేశిత వంచని గురించి ఇంకే ఎడుదపచ్చిరికరదు. ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా 1వ అధ్యాయములో ఉన్నవి. ఆదికాండం 3వ అధ్యాయమునే దేవుని సొంత పాఠకులు ఎల్లాం ఎడుదపచ్చిరికరదు. ఆదికాండం 2వ అధ్యాయము టోటల్ దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నవి. ఆదికాండం 2వ దేవుని గుడుగుదుపు సొంత వచ్చినట్లయితే సాతాను మాట్లాడుతున్న మాటలు అందులో ఉన్నవి. అలా 3వ అధికారానికి నా వరుబోదు సాతాను సొన్న వార్తలు అంగే కాణపడి దేవుడు కలిగి చేసిన భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. దేవుని శిక్షిత భూమి జీవరాశిగలే సర్పమానది మంచిని విడుదాయను. మొదటి 2 అధ్యాయాలలో సృష్టికర్తైన దేవుడు మాట్లాడి ఉన్నాడు. మొదటి 2 అధికారులే సృష్టికర్తరాగి దేవన్ పేసినా. 3వ అధ్యాయంలో అపవాది మాట్లాడుతున్నది. అలా 3వ అధికారులో సాతాను దాని పేసిగా. సాతాను మాట్లాడినటువంటి మొదటి మాట పరిశుద్ధ గ్రంథములో ఏ మాట? ఇంత సాతాన్ పరిశుద్ధ వేదామతిలే పేసిన వార్తలే ముదల్ వార్త. ప్రకటన గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు హోల్ బైబుల్లో అపవాది పలికిన మొదటి మాట ఏమిటి? ఆది ఆమతి నుండి వెలిపడిన విశేషం వరకు గురు పరిశుద్ధ వేదామతులు సాతాన్ పేసిన ముదల్ వార్త ఏంద? ఎవరని చెబుతారండి? యారా
ஏதாவது சொல்லுவீர்களா? ஏ மாட்ட பாலிக்கிறது என்ன வார்த்தை சொன்னது? இது நிஜமா, இது உண்மையா? சதுண்டா வாக்கியம் அந்த வசனத்தை வாசிங்கள். 3:1 தேவுடனே யெகோவா చేసిన సమస్త భోజనములలో సర్పం యుక్తి గలదై ఇండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని పలికినది. అవల్ అది స్త్రీయై పార్తి ఇది ఉన్మయా ఎందు కేటది. అవను చూసి సర్పము అపవాది మాట్లాడినది ఇది నిజమా. ఇంద ఏవాడై పార్తి సర్పమానది పేసియ ముదల్ వార్తై ఇది ఉన్మయా. బైబిల్ మొత్తములో சாத்தானு பலிக்கினடுவண்டி மொதடி மாட்டா இது நிஜமா. இந்த முழு வேதாகமத்திலும் சாத்தான் பேசிய முதல் வார்த்தை இது உண்மையா? மொதடி 2 அத்தியாயங்களிலோ டோட்டல் தேவுடு மாட்டாடு உன்னாடு. முதல் 2 அதிகாரத்தில் முழுவதும் தேவன் தான் பேசினார். சாத்தானு பலிக்கின மொதடி மாட்டா இது நிஜமா. ஆனால் சாத்தான் சொல்லிய முதல் வார்த்தை இது நிஜமா. அக்கட ஒரு க்வெஸ்சன் மார்க்கு வேயபட உனது. அங்கே ஒரு கேள்விக்குறி எழுதப்பட்டிருக்கிறது. இது நிஜமா, இது உண்மையா? ஒரு க்வெஸ்சன் மார்க் அக்கட வேயபட உனது. அங்கே ஒரு கேள்விக்குறி இருக்கிறது. அப்படி தீனுக்கு அர்த்தம் ஏண்டி? அப்படியானால் இதனுடைய அர்த்தம் என்ன? இது நிஜமா அனகா தானிக்கு மீனிங் ஏண்டி? இது உண்மையா என்றால் இதனுடைய அர்த்தம் என்ன? தேவனி யொக்க வாக்கியம பைனா தேவனி மாட்டல பைனா சந்தேகம் கலிகே விதமகா துஷ்டுடு மாட்டாடுத்துனாடு. இப்பொழுது தேவனி வார்த்தைகளின் மீது ஒரு சந்தேகத்தை உண்டாக்கும் வண்ணமாக இந்த தந்திரவாதி பேசுகிறார். தேவனுக்கு ஸ்தோத்திரம் கலனுகாக. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். தேவனு கலகி சேசின பூ ஜந்துலன்னிகளோ சர்ப்பமோ யுக்தி கலதாய் உணதே. தேவனாகிய கர்த்தர் உண்டாக்கின ஜீவராசிகளிலே இந்த சர்ப்பமானது மிகவும் தந்திரம் உள்ளதாக இருந்தது. தேவனி பிடலு எந்தக்கு மோசப்போகுத்துனாரு? மோசம வாரிலோ பிரவேசிக்கு காரணமே ஏமிட்டு? தேவனுடைய பிள்ளைகள் எதற்காக வஞ்சிக்கப்படுகிறார்கள்? வஞ்சனை அவர்களுக்குள்ளே பிரவேசிப்பதன் காரணம் என்ன? மோசமும் தேவனை பிள்ளைகளுக்கு பிரவேசிக்கிற சந்தர்ப்பம் ஆதிகாண்ட 3 அத்தியாயங்களோ தொடங்கலாம். தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இந்த வஞ்சனை நுழைந்த அந்த ஒரு சந்தர்ப்பம் ஆதியாகம் 3 அதிகாரத்திலே வாசிக்கிறோம். இது நிஜமா அனி சாத்தானு பலகு சொன்னது. தேவன் சொன்னது உண்டோ என்று இப்பொழுது இந்த சாத்தான் கேட்கிறது. இது நிஜமா அனி அப்பவாதி ஆ ஸ்திரீதோ பலகு சொன்னாடு. சொன்னது உண்டோ என்று இந்த தந்திரவாதி அவன் ஸ்ரீட பேசுகிறான். பிரியமான சகோதரி சகோதரா, பிரியமான சகோதரனே சகோதரியே, இது நிஜமா அனதா? தேவனுக்கு வாக்கியமுல பைனா தேவனி மாட்டல பைனா சந்தேகம் கலிகே விதமகா துஷ்டுடு மாட்டாடுத்துனாடன அர்த்தமோ? இது இது உண்மையா என்று பேசுவதன் மூலமாக தேவனுடைய வாசிகள் மீது தேவனுடைய பிள்ளைகளுக்கு ஒரு சந்தேகத்தை உண்டாக்கும் விதமாக அவன் செயல்படுகிறான். தேவனுக்கு ஸ்தோத்திரம் கலகாதா? தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். அதற்கு பின்பு வாசிங்கள். ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? దేవునికి స్తోత్రం కలనగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. దేవుని యొక్క బిడ్డలకి వారిలో మోసము ప్రవేశించడానికి మొదటి అనుభవం సాతాను పలికినది ఇది నిజమా. దేవుని జనంగలే వంచిపదర్కాక సాతాన్ సొన్న మొదలవుది వార్తై ఇది ఉన్మయా, ఇది నిజమా, இது உண்மையா? தேவன் அழகா செப்பேடா? தேவன் சொன்னது உண்டோ? ரெண்டாவது ஏண்டி? ரெண்டாவதாக என்ன ரெண்டாவது அனுபவம் ஏண்டி? ரெண்டாவது அனுபவம் என்ன? ஈ தோட செட்லலோ தேனி பழமுள்ளனோ தினகூடதனி தேவுடு செப்பேனா? நீங்கள் தோட்டத்தில் உள்ள சகல பிருட்சங்களின் கனியையும் புசிக்க வேண்டாம் என்று தேவன் சொன்னது உண்டோ? தேவுடு செப்பேடா? தினகூடதனி தேவுடு செப்பேடா? புசிக்க வேண்டாம் என்று தேவன் உங்களுக்கு சொன்னது உண்டோ? இக்கட கூட ஒரு க்வெஸ்சன் மார்க் வேயப்படுவது. இங்கேயும் ஒரு கேள்விக்குறி போடப்பட்டிருக்கிறது. தேவுடு தினகூடதனி செப்பலேது. தேவன் புசிக்க வேண்டாம் என்று சொல்லவில்லை. தினகூடதனி செப்பேடா? தேவுடு புசிக்க வேண்டாம் என்று சொன்னாரா? ஏதேனும் தோட்டலோ சகல விருட்சములు ఉన్నవి అనేక ఫలములు ఉన్నవి నిరభ్యంతరముగా మీరు తినవచ్చును, కాని నిషేధింపబడినవి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. అవర్ సున్నారు నీంగల్ తోటతిన్ సగల వృక్షంగల్ కనీ పుసికలాం ఆనాల్ విలకపట్ట నన్మై తీమై అరియతక్క వృక్షతిన్ కనీయే పుసిక వేండాం ఎందు సున్నారు. ఆదికాండము 2 అధ్యాయమునకు రండి. ఆదియాగమ 2 అధికారతుకు వారుంగల్. 16వ వాక్యం 16వ వసనం.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్బంధితముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించి. తోట వృక్ష ఫలములలో ప్రతి దానిని నిరభ్యంతరముగా నీవు తినవచ్చును. తోటత్తిన్ సగల మరుసిన్ కడిగడియం నీ ఏదియం పినకావల్ పుసికలా, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను మాత్రము తినకూడదు. ఆనా నన్మై దీమే అరియతుక్క వృక్షత్తిన్ కడియి మాత్రం నీ పుసికలా. కానీ ఇక్కడ అపవాదం ఏమంటున్నాడు, ఆనా ఇంకే సాతాన్ అని సలుగురా, తోటలో వృక్ష ఫలములను తినకూడదని దేవుడు చెప్పాడా నీకు? நீங்கள் தோட்டத்தில் சகல பரிசுத்தின் கனிகளை புசிக்க வேண்டும் என்று தேவன் உங்களுக்கு சொன்னது உண்டோ? ஈ விதமாக அப்பவாதி மானவனை மோசப்படுத்த சொன்னது. இப்பொழுது விதமாக அந்த பிசாசானவன் அவன் அவர்களை வஞ்சிக்கிறான். மஞ்சி செட்டல தெளிவனு ருக்ஷ பலமுலனு தினகூடது. நன்மை தீமை அறிவிக்கத்தக்க விருட்சத்தின் கனியை நீங்கள் புசிக்கலாக. மஞ்சி செடு ருக்ஷ பலால தினகூடது. நீங்கள் நன்மை தீமை அறிவித்துக்க விருட்சத்தின் கனியை புசிக்க கூடாது. மஞ்சி செடு அனகா ஏண்டி? நன்மை தீமை என்றால் என்ன? மஞ்சி செடு ருக்ஷ பலாலே தினகூடது. நன்மை தீமை அறிவித்துக்க விருட்சத்தின் கனியை தான் புசிக்கக்கூடாது. மஞ்சி செடு அனகா ஏண்டி? அப்படியானால் நன்மை தீமை என்றால் என்ன? மஞ்சி செடு அண்டே கலர் டிவி பயல்படுத்துது. இந்த நன்மை தீவன் என்றால் அது கலர் டிவி. கலர் டிவி மஞ்சி செடு. இந்த நன்மை தீவன் என்றால் அது கலர் டிவி தான். டிவியில மஞ்சி வஸ்தே செடி வஸ்தே தானே மனம் சூடக்கூடாது. அந்த டிவியிலே நல்லதும் வருகிறது தீமையும் வருகிறது, அதை நாம் பார்க்க வேண்டாம். எனக்கு கொஞ்சமந்த ஏமாட்டாரு, தேவுடு டிவி சூடக்கூடாதுன்னு பைபிள் எக்கட உண்டி அண்டாரு. ஆனால் சிலர் என்ன சொல்லுகிறார்கள், டிவி பார்க்க கூடாது என்று வேதத்திலே எங்கே இருக்கிறது என்று கேட்கிறார். அப்படி மஞ்சி செடு அனகா தான் அர்த்தம் ஏண்டி? அப்படியான நன்மை தீமை என்றால் அதனுடைய அர்த்தம் என்ன? மஞ்சி செடு அண்டே டிவி. அந்த நன்மை தீமை என்றால் அது ஒரு டிவி தான். இல்ல மஞ்சி செடு அண்டே செல்போனு. இல்லை என்றால் நன்மை தீமை என்றால் அது ஒரு செல்போன். செல்போன்ல தான் வல மஞ்சி உண்டு செடு கூட உன்னது. இந்த செல்போனை பார்க்கும் போது அதில் நன்மையும் இருக்கிறது தீமையும் இருக்கிறது. மஞ்சி செடு அண்டே இன்டர்நெட். அந்த நன்மை தீமை என்றால் இன்டர்நெட். மஞ்சி செடு அண்டே கம்ப்யூட்டர். அந்த நன்மை தீமை என்றால் அது கம்ப்யூட்டர். இந்த மஞ்சி செடு அண்டே தானி பற்றி எண்ணோ காரியாலும் உன்னை దానిని మీరు అర్థం చేసుకోవచ్చును. ఆగియాల్ నన్మై తీమే என்று சொல்லும்போது அதை குறித்து எத்தனையோ காரியங்கள் இருக்கிறது, அதை நீங்கள் அறிந்து கொள்ளலாம். అందువల్ల తోటలో వృక్ష ఫలములన్నిటిని నిరభ్యంతరముగా నీవు తినవచ్చును, కానీ మంచి చెడు వృక్ష ఫలాన్ని తినకూడదు. ఆగియాల్ దాన్ తోటத்தின் சகல விருட்சங்களின் கனியையும் நீங்கள் புசிக்கலாம், ஆனால் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை புசிக்க வேண்டாம். மானவுடு ఏ విధంగా మోసగింపబడుతున్నాడు? ఇక్కడ సాతాను పలికే మాటల్లో మనము గ్రహించవలెను. ఆది మనిషిని ఎవిధమాగ వంచికపట్టారో సాతాను పేసిన వార్తగలై నాం ఉనందు కొనరా. అతడు పలికిన మొదటి మాట ఇది నిజమా? అవన్ సన్న మొదల్ వార్త ఇది ఉన్మయా? నిజమా? దేవుడు తినకూడదని చెప్పాడా? దేవన్ సన్నది ఉండో? ఆ తర్వాత ఇది దేవుడు చెప్పేనా, దేవుడు చెప్పేనా అని రెండో మాట ఏంటున్నది? రెండవది వార్తయాగ ఇది దేవన్ సన్నది ఉందో? దేవునికి స్తోత్రం కలగాక. దేవునికి స్తోత్రం ఉంటా. మూడవదిగా చూసినట్లయితే, మూచావదాగ పార్కంబోదు రెండో వాక్యం చదవండి. ఆది కాండం మూడో అధ్యాయం రెండో వాక్యం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనెను. దేవునికి స్తోత్రం కలనుగాక. దేవునికి స్తోత్రం ఉండా. మరలా సర్పం ఆ స్త్రీ సర్పముతో ఏమని పలుకుతున్నదంటే, ఇప్పుడు మరుబడి బాగ ఇంత సర్పమాద శ్రీయం ఎన్న చదువుకున్నది అంటా. ఈ రెండు మాటలు దేవుడు ఇది నిజమా, దేవుడు చెప్పానా అని రెండు మాటలు ఆ సర్పము మాట్లాడుతున్నాడు. ఇంత రెండు వార్తగలే దేవన్ இது உண்மையா என்றும் தேவன் சொன்னது உண்டோ என்றும் இந்த ரெண்டு வார்த்தைகளை அது பேசியதுண்டு. மூடாவதுகா ஸ்திரீ மாட்லாடுத்துனது. இப்பொழுது ஸ்திரீயானவள் பேசுகிறாள். ஈ தோட்டலோ ருக்ஷ பலமலன்னினி தினவச்சுனு. இந்த தோட்டத்தின் விருட்சங்கள் அனைத்தும் கனியையும் புசிக்கலாம். காணி தோட்ட மத்திய உன்ன செட்டு பலமலன் குறிச்சு தேவுடு மீரு சாவக்குண்டினட்லு வாட்டினி தினகூடதனி முட்டகூடதனி செப்பினனி ఈ యొక్క అవ్వ ఆ సర్పముతో మాట్లాడుతున్నది. ఇప్పుడు ఏవ సర్పతి నోకి తోటతి నడుమల్ ఇక్కడ విరుషత్తి కనియై కురిచి దేవునింగ సహాదబడికి అది పుసికవం తొడవం వేండామంటా. కానీ దేవుడు చెప్పాడు,
தினகூடது அனு மாத்திரமே செப்பேடு ஆனால் தேவனாகிய கர்த்தர் சொன்னார் நீ அதை புசிக்க வேண்டாம் என்று ஸ்திரீ அவன் பழகுத்துந்தி ஆனால் இப்பொழுது ஸ்திரீ என்ன சொல்லுகிறாள் தேவடி சொன்னதற்கு இங்கொரு எக்ஸ்ட்ரா கலிபி சர்ப்பமதோ மாட்டாடுத்து இப்பொழுது தேவன் சொன்னதற்கு ஒரு எக்ஸ்ட்ரா அது சேர்த்து இப்பொழுது சர்ப்பத்திடம் அவள் சொல்லுகிறாள் ஏன் செப்துந்தாளா அவள் என்ன சொல்லுகிறாள் தினகூடதோ முட்டகூடதனி தேவடி செப்பேடு அவன் செப்துந்தி தேவனாகிய கர்த்தர் அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்று சொன்னார் என்று சொல்லுகிறது முட்டகூடதனி தேவடி செப்பலேது அதை தொடக்கூடாது என்று கர்த்தர் சொல்லவில்லை ஆ ருக்ஷ பலமுலன நீ தினகூடது அந்த விருஷத்தின் கனியை நீ புசிக்க வேண்டாம் ஆனால் இந்த ஸ்திரீ ஏமாட்டி ஆனால் இங்க ஸ்திரீ என்ன சொல்லுகிறாள் தேவடி தினகூடதோ முட்டகூடதனி தேவடி செப்பேடு அட்டந்தி தேவன் அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்று சொன்னார் என்று தேவன் ஒரு மாட செபிதே ஆ மாட்டுக்கு இங்கொக மாட எகஸ்ட்ரா கலிப்பி ஆமே அபவாதத்தோ மாட்டாடுத்து தேவன் சொன்ன ஒரு வார்த்தையோடு இவன் இன்னொரு வார்த்தையை சேர்த்து அவன் இப்படி சாத்தானிடம் பதிலாக சொல்லுகிறான் அந்த போல யோக ஸ்பிரிட் ஏதேன தோட்டலோ பயில்தேறிந்து ஐயோ இந்த பஜனியின் ஆவி ஏதேன தோட்டத்திலே புறப்பட்டு வந்தது ஒரு மாட அண்டே சகோதரிலோ நான்கு மாட்டல கலப்புத்தாரு நாம் ஒரு வார்த்தை சொன்னால் சகோதரிகள் நான்கு வார்த்தைகள் சேர்ப்பார் நானே எக்கடி நுஞ்சி வச்சது ஆ சுபாவமோ அந்த சுபாவம் எங்கே இருந்து வந்தது எக்கடி நுஞ்சி வச்சிருந்தே அது எங்கே இருந்து வந்தது சகோதரிகளுக்கு எக்கடி நுஞ்சி வச்சிருந்து சகோதரிகளுக்கு அந்த சுபாவம் எங்கே இருந்து வந்தது தேவன் தக்கரே சர்ப்பமுதோனே தேவன் செப்பின ஒரு மாட்டுக்கு ரெண்டு மாட்டல கலப்பு அபவாதத்தோ பலிக்கேரு இவ்விதமாக தேவன் சொன்ன வார்த்தையோடு இன்னொரு வார்த்தை சேர்த்து சர்ப்பத்திடம் ஸ்ரீயானவள் சொன்னார் தினகூடதனி தேவன் செபித்தே சாத்தானதோ இ ஸ்திரீ ஏன் செபுத்துந்தி புசிக்க வேண்டாம் என்று தேவன் இவளிடம் சொன்னால் அவள் சாத்தானிடம் என்ன சொன்னாள் தேவடு தினகூடதோ முட்டகூடதனி செப்பேடு அனு அபவாதத்தோ மாட்டாடுத்து தேவன் அதை புசிக்கவும் தொடவும் வேண்டாம் என்று அவள் சாத்தானிடம் அவள் சொல்லுகிறார் அப்படு பிரகடன கிரந்தம் 22 அத்தியாயம் மீது வச்சினே அப்படியான நீங்கள் வெளிப்படுத்தின விசேஷம் 22 அதிகாரத்துக்கு வருவீர்கள் 18 வாக்கியம் மீது சதிவினே 18 வசனத்தை நீங்கள் வாசிப்பை பின்னா எவரைனோ பரிசுத்த கிரந்தமலோ தேவன் யொக்க வாக்கியமுனக ஒகட கலிப்பினே ஏ ஒன்னதி தீசிவேசினே அத்தோட சாபகிரஸ்தடு அத்தோட ஜீவருட்சமலோ அத்தனுக்கு பாலு பொம்புல லேவு இந்த தேவனுடைய வசனங்களே யாராவது ஒருவன் இதோடு கூட்டினால் இல்லாவிட்டால் இதிலிருந்து எடுத்தால் அவனுக்கு அவன் தான் சபிக்கப்பட்டவன் அவனுக்கு தண்டனை வாசியுங்கள் ஈ கிரந்தம் அந்த பிரவச்சன வாக்கியம் విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీడితో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును ఏదైనా కలిపినట్లయితే వారికి తెగుళ్ళు సంభవించును ఇవిగలోడ ఎదయావదు కూటినాల్ అవరికి బాధలు సంభవించుం ఏదైనా తీసివేసిన యెడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయును వారికి పరిశుద్ధ పట్టణములో పాలు లేకుండా చేయును ఇదోడు ఇక్కడ ఎడుతు పొడుగురుడికి అవన్ పరిశుద్ధ నగరத்திற்கு அவன் பங்கை எடுத்து போடுவா అందువల్ల దేవునిక వాక్యమును కలపకూడదు కలిపినది తీసివేయకూడదు అయ్యో దేవుడి వాక్యగలే వంది కూటకూడదు ఇక్కడ ఎడుకకూడదు అవ్వ ఏం చేసింది దేవుడు తినకూడదు అని చెబితే ఆమె తినకూడదు అన్నాడు ముట్టుకోకూడదు అన్నాడు ఏమి అసలు చూడకూడదు అని చెప్పాడు అని నాలుగైదు మాటలు ఆమె పలుకుతుంది ఆనాడు ఇప్పుడు ఏవాడో అవరు అది పుసిక వేండా చూడ వేండామన్నారు పార్క వేండామన్నారు నాలుగైదు వార్తలు అవి సేర్చిరా అదే స్పిరిట్ ఈ దినాలలో అనేక మంది సహోదరులలో ప్రవేశించి ఉన్నది అదే ఆవిదా జిందకి అనేక స్త్రీలకులే ప్రవేశించినది ఇది ఆమె మోసపోవడానికి కలిగేటువంటి మూడవ అనుభవం అంటున్నది ఇది అవల్ వంచికపట్టదకు మూచాం కారణం దేవుని బిడల మోసపోవడానికి ఇది నిజమా అని మొదటి యొక్క ప్రశ్న இந்த தேவடி ஜனங்கள் வஞ்சிக்கப்படுவதற்கு இது மெய்தானா என்பது அவர் கேள்வி இரண்டாவது தேவடலாக செப்பேடா இரண்டாவதாக தேவன் சொன்னது உண்டோ மூணாவது తినకూడదు ముట్టుకోకూడదు అని దేవుడు చెప్పాడని అపవ ఆ స్త్రీ పలుకుతున్నది అదే పుసికమం అదే చూడమం వేండామని స్త్రీ ఆడవై సర్పతినం సొల్గ్రా నాలుగవదిగా చూచినట్లయితే నాలుగవదాగ పార్కుబోదు నాలుగవ వాక్యం చదవండి నాలుగవ వసన వాసింగే అందుకు సర్పము మీరు చావనే చావరు అందుకు సర్పము మీరు చావనే చావరు అదనికి సర్పం நீங்கள் சாவவே சாவதில்லை காணி தேவனே சொல்லுகிறாரோ ஆதிகாண்டம் 2:17 வாக்கியமலோ ஆனால் தேவனாகிய கர்த்தர் ஆதியாகமம் 2:17 வசனத்திலே என்ன சொல்கிறார் ஆ ருக்ஷ பலமுலனு நீவு தினின தினமன நிச்சயமகா சத்தாவன் செப்பேடு அந்த விருஷத்தின் கனியை நீ புசிக்கும் நாளிலே சாகவே சாவா என்று சொன்னார் வாசிங்கள் 2:17
నీవు నిరుపంతరముగా తినవచ్చు, అయితే మంచి చెట్టులో తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినే దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించాను. వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువని దేవుడు పలుకుతున్నాడు. కలిగి పుసికిం నాలుగు సాగవే సావాయించి అవర్ సున్నారు. నిశ్చయముగా నీవు చనిపోతావని దేవుడు చెబుతున్నాడు. నీ సాగవే సావాయించి దేవుడు ఆయన కలిసిస్తున్నాడు. కానీ అపవాది స్త్రీతో ఏం చెబుతుంది? ఇప్పుడు ఇంద విశాసానవన్ ఎన్న సొలుగురాన్ ఏం చెబుతుందండి? ఎన్న సొలుగురాన్ మీరు సావనే సావరు, నీంగ సాగవే సావదిల్లై. అనగా దేవుడి మాటకి అపవాది మాటకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు దేవుడి వార్షిక్యం ఇంత పుల్లాంగుడి వార్షిక్యం సంబంధమే ఇల్లే. ఆ భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం అన్నది, భూమికి వాడుతుకు ఉన్న వ్యత్యాసం అవరుడి వార్షికలే ఇరుకది. నీవు తినిన దినమన నిశ్చయముగా సత్యదవని దేవుడు చెబుతున్నాడు. ఈ అది పుసిక్యం నాడిలే సాగవే సావాయని దేవునాగే కత్తిస్తున్నా. కానీ సాతాన్ ఏం చెబుతుంది? అదో సాతాన్ అన్న సన్నిచ్చి మీరు సావనే సావరు, ఇంకా సాగవే సావదిల్లై. అప్పుడు దేవుని మాటకి సాతాన మాటకి ఎంతో వ్యత్యాసం అన్నది. అప్పుడు నాడు దేవుడి వార్షిక్యం ఇంత సాతానుడి వార్షికి ఎవడవో ఎదిర్మరై ఆఖరు కంప్లీట్ గా ఆపోజిట్ అవర్ ముడుమయాగే ఎదిర్మరై. అలాగే దేవుని బిడ్డలు మోసపోతున్నారు. అవిధమాగతాన్ దేవుని పిల్లలకు వంచకపడుగురా. దేవుని బిడ్డలు మోసపోవడానికి ఇది ఒక నాలుగో అనుభవం అంటున్నది. దేవుని పిల్లలకు వంచకపడుదరికి ఇది నాన్కాం కారణం. ఐదవదిగా చూచినట్లయితే, ఐదవదాగా పార్కపోతే, ఇదే ఆదికాండ మూడో అధ్యాయములకు వచ్చినట్లయితే, ఇదే ఆది ఆగమ మూంజాం అధికారతకు వరువించాలి. ఐదో వాక్యం ఐదవ వచనం, ఏలయనగా మీరు వాటిని తిన్న దినమున మీ కన్నులు తెరవబడనని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవునికి స్తోత్రం ఉంటాయి. మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిన అనియు, నీంగల్ ఇదే పుసికిం నాడిలే ఉంగల్ కన్గల్ తిరక్కపడం ఎంచు. మీరు ఈ యొక్క పన్నును తిని దినమున మీ యొక్క కన్నులు తెరవబడును. నీంగల్ ఇంత విరుచితిని కడిగే పుసికిం నాడిల్ ఉంగల్ కన్గల్ తిరక్కపడం. అప్పుడు దీనికి అర్థమేంటి? అప్పుడు హిందువుడి అర్థం ఎందే? మీరిప్పుడు వృద్ధి వారుగా ఉన్నారని అర్థము. నీంగల్ ఎప్పుడు నీంగల్ కురుడర్గా ఇరుకిరుగల్ ఎందు అర్థం. ఆదాము వాళ్ళు మీరిద్దరు ఇప్పుడు ఎలాగున్నారు? వృద్ధి వారుగా ఉన్నారు. ఇప్పుడు ఆదాము ఏవారు విధమాదిరుకురా కురుడర్గా ఇరుకురా. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? కింద వార్తగా చాలు చదువుగా. సాతానుడు పలుకుతున్నాడు. సాతాను తాను చదువుగిరాడు. ఆ పండు మీరు తినిన దినమున మీ కన్నులు తెరవబడును. నీంగలంతా కనియే పుసిక్యం నాడిలే ఉంగల్ కన్గల్ తిరకపడు. మీరు ఇప్పుడు ఆ పండు తినలేదు కాబట్టి మీరు వృద్ధి వారుగా ఉన్నారు. నీంగలంతా కనియే పుసియాది దినాల్దా చింతకి నీంగల్ కురుడరాయిరుకిరీర్గల్. మీరు గుడ్డి వారుగా ఉండాలని అనుకుంటున్నారా? కన్నులు తెరవబడిన వారుగా ఉండాలని అనుకుంటున్నారా? నీంగల్ కురుడరాయిరుకిరీర్గలని నినకిరీర్గలా? చిన్నగిందా ఉంగల్ కన్గల్ తిరక్కపట్ట కన్గల్ ఎందు నినకిరీర్గలా? గుడ్డి వారుగా ఉండాలని అనుకుంటున్నారా? కన్నులు చూపు కలిగిన వారుగా ఉండాలని అనుకుంటున్నారా? నీంగల్ కురుడులా ఇరుక వేడమని వాంచుకిరీర్గలా? చిన్నగిందా పార్వీయులా ఇరుక వేడమని వాంచుకిరీర్గలా? అపవాది తన యొక్క మాటల వలన ఆదాము హవ్వని మోసపరుస్తుంది. వివిధ భాగంగా సాతానుడి వాతిగిలాలు వంచితా. అప్పుడు అవ్వ ఆదాములు ఏమనుకుంటున్నారు? అప్పుడు ఆదాము ఏవాడు వెన్నీతారు? అయ్యో మనము గుడ్డి వారుగా ఇప్పుడు ఉన్నాము. అయ్యో నాకు ఇప్పుడు కురుడులా ఇరుకున్నామే. గుడ్డి వారుగా ఉండకూడదు. కురుడులా ఇరుకకూడదు. మనము కన్నులు తెరవబడిన వారుగా మనం ఉండాలి. నమ్ముడి కన్నుల తిరగబడ్డవిలాగ నా ఇరుకమే. దేవుడు మనల్ని మోసం చేస్తున్నాడు. దేవుడు ఏమాచిరా అని ఈ యొక్క ఆదాములు వారు అపవాదిక స్వరమునకు లోబడ్డారు. ఇప్పుడు వీధుబాగ ఆదాము ఏవాడు సాతాని సత్తతిరికి అవర్గల్ కీళ్పట్టారు. దేవుని యొక్క స్వరమ వారికి పనిచేయడం లేదు. దేవుడి వాళ్ళు అవర్లకులే క్రియ చేయవలేదు. సాతానిక స్వరమే వారికి శక్తివంతంగా క్రియ చేస్తున్నది. సాతానుడి వాటికలు తాను అవర్లకులే ఫలవియాయి క్రియ చేయగలరు. అందువల్ల అపవాదం ఏమని మాట్లాడుతున్నది? అవ్యర్థాలు ఇదే విశాసాలని ఎందు చదువురా. మీరా పండు తిన దినమున మీ కన్నులు తెరవబడతాయి. నీంగలంతా కనియే పుసిక్యం నాడిలే ఉంగల్ కన్గల్ తిరక్కపడు. మీరిప్పుడు గుడ్డి వారుగా ఉన్నారు. నీంగల్ ఇప్పుడు కురుడులాగతాను ఇరికిరీర్గల్. అప్పుడు ఆదామవలు ఎందుకు మనం గుడ్డి వారుగా ఉండాలి? అప్పుడు ఆదాము ఏవాడు నామే కురుడరా ఇరికిరీర్గల్. ఎందుకు గుడ్డి వారుగా దేవుడు మనల్ని పుట్టించాడు? ఎదురుకాక దేవునవి కురుడులాగవే శిషిస్తా. పండు ఇప్పుడు మనం తిన్నట్లయితే కింద పురుషుత్తిని కలిగి నా పుసిస్తా. మన కన్నులు తెరవబడతాయి. నముడి కన్గల్ తిరక్కపడు. మనము లోకమంతా చూడవచ్చు. నా ఉలగ ముడుగుది పార్కు కూడు.
ప్రియమైన దేవునికి బిడలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను యొక్క మాటల మీద విశ్వాసం కలిగే విధముగా దుష్టుడు మాట్లాడుతున్నాడు. ఇదో సాతాను తండ్రి వాక్యంలో వారికి విశ్వాసం మరుగుడియాక అవన్ పేసుగిరా. దేవుడు మాట్లాడిన మాటలపైన వారికి విశ్వాసం లేదు. దేవుని సున్న వాక్యంలో వారికి ఇప్పుడు విశ్వాసం లేదు. దేవుని యొక్క వాక్యము పైన వారికి విశ్వాసం లేదు. దేవుని వసనితి మీద వారికి విశ్వాసం ఇల్లై. అందువలన ఇది నిజమా అని దుష్టుడు మాట్లాడుతున్నాడు. ఇది ఉంటుందా ఎందు అంత కొల దేవుడు తినకూడదని చెప్పాడా? దేవుడు సన్నది ఉందో, మీరు సావనే సావరు, మీకు సాగవే సాగుదిల్లే. ఇవన్నీ కూడా సాతానిక వార్తలైంటనవే. ఇవి ఎలా సాతానికి వార్తగలట? మీరు వాటిని తిన దినమన మీ కన్నులు తెరవబడను. అంత పురుషుత్తి కలిగే పుసికి నాలుగుగా కన్నులు తెరకపోవడం. ఇప్పుడు మీరు ఆ పండును తినలేదు కాబట్టి ఇప్పుడు అంత కలిగే పుసి కలిగే పుసి మీరు గుడ్డివారుగా ఉన్నారు. ఆ పండు మీరు తిన్నట్లయితే అంత కనీ పుసితా. ఆ తర్వాత మీరు దేవతల వలే ఉంటారు. అదరికి మీరు దేవరిని పోదిరిపి. మీరు తింటేనే దేవతల వాళ్ళగా ఉంటారు. నీకు పుసితో దేవరిని పోదిరిపీరు. ఇప్పుడు మీరు తినలేదు కాబట్టి నీకు మీరు పుసి ఆశించా. దేవతలు కాదు, మీరు దయ్యాలు. నీకు దేవరిని ఇల్లే నీకు వడి చదవండి. వాసీకై ఐదో వాక్యం. ఏలియనిగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడును ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవునికి తెలియను, మీరు తిననట్లయితే దేవతల వలె మీరు ఉంటారు. నీకు పుసితో దేవుని పోలిపీరు. దేవునది అరివా. ఇప్పుడు మీరు తినలేదు కాబట్టి నీకు ఇప్పుడు అది పుసి ఆదిరిపతి. మీరు దేవతలు కాదు, నీకు దేవర్గా అల్ల. ఎవరు మీరు ఇప్పుడు? నీకు యార్? మీరు ఎవరిప్పుడు? నీకు యార్? దయ్యాలు. నీకు పిశాసు. మీరు దయ్యములుగా ఉన్నారు. ఇప్పుడు పేకిలా పండు మీరు తిన్నట్లయితే నీకు కని పుసితా. మీరు దేవతల్లాగా ఉంటారు. నీకు దేవరిని పోలేరు. దేవతల వలే ప్రకాశిస్తారు. నీకు దేవరిని పోల ప్రకాశి. దేవునికి తెలియను. అది దేవుని హరివా. అందువలన దేవుడు తినకూడదని చెప్పాడు. అయ్యోదా కని పుసిక కూడాదండి. దేవుని సొంత దేవుని వార్తల మీద అపనమ్మకం ఏర్పడే విధముగా దుష్టుడు ఇక్కడ కుయుక్తితో మాట్లాడుతున్నాడు. దేవుని వార్తల మీద జనగలకి అవనమికి ఉండదు ముడియాక తండ్రితో కింగే పొల్లాంగ పేసుకున్నా. ఈ విధముగా మోసము అనేది వారిలో ప్రవేశించినది. ఈ విధమాగుతా అవనులకుళ్ళే వంచనై ప్రవేశించింది. ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరే సహోదరి, ఇక్కడ ఏదైనా తోటలో రెండు స్వరములు ఆధామవులు వింటున్నారు. ఇంకే ఏదే తోటదిలే రెండు శబ్దంగా కింద ఏవాడు ఆదామం కేర్కిరా. ఒక ప్రక్క దేవుని స్వరమ వారు వింటున్నారు. మరుపక్కన దేవుడి సత్త దేవుని కేర్కిరా. మరొక ప్రక్క సాతానిక స్వరమ వింటున్నారు. మరుపక్కన అవి సాతానుడి సత్త కేర్కిరా. రెండు శబ్దములు రెండు స్వరాలు ఏదైనా తోటలో వినబడుతున్నవి. ఇప్పుడు ఏది తోటదిన రెండు సత్తగా కేర్కబడుగుతున్న ఏది దేవుని స్వరమో ఏది సాతాను స్వరమో గుర్తుపట్టలేని స్థితిలో మీరు అయోమయములో పడిపోయి ఉన్నారు. ఇది దేవుడి సత్తమా సాతానుడి సత్తమా అని విద్యార్థం కానకూడదు. వీళ్ళు అరివాయిలే విడిచిపెట్టారు. చివరికి దేవుని స్వరము మీద వారు విశ్వాసాన్ని కోల్పోయారు. కనీసే దేవుడి సత్తతిని మీద అవరికి విశ్వాసం ఇల్ల. సాతానిక స్వరము మీదే వారికి విశ్వాసం కలిగినది. ఇంత సాతానుడి సత్తతిని మీదే అవరికి విశ్వాసం ఉంటాయి. సాతానిక స్వరమనే వారు నమ్మి ఉన్నారు. సాతానుడి సత్తతి ఎవరు విశ్వాసితారు. సాతానిక స్వరమనకు వారు లోబడ్డారు. సాతానుడి సత్తతికి ఎవరికి కీకుపెట్టారు. దేవుని స్వరమనకు వారు లోబడలేదు. దేవుడి సత్తతికి ఎవరికి కీకుపడి. ఈ జీవితంలో కూడా ఈ రెండు స్వరాలు వినబడుతున్నవే. జీవితం రెండు ఏది దేవుని స్వరమో ఏది సాతాను స్వరమో గుర్తుపట్టేటువంటి ఒక స్థితిలో ఆత్మలో మనం ఎదగవలేను. ఇదో ఏది దేవుడి సత్తమంచు ఏది సాతాను సత్తమంచు అడిగకూడే విధతిలే ఈ ఆవిలే వలచడే. అందువల్ల యొక్క అంత్య దినాలలో ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. అయ్యో కడిసి నాకునే ఒవ్వరు ఆవి నమ్మకూడదు. ఏది దేవుని ఆత్మనో ఏది సాతానికి ఆత్మ మనం గుర్తుపట్టాలి. ఏది దేవుడి ఆవియో ఏది సాతానుడి ఆవియో అది నీకు పగిలిన కండుపిచ్చ. మొదటి యోహాను పత్రిక మనం వచ్చినట్లయితే ముదలాం యోహాను కలిసి నిరుపతికి వరువు. అందులో ఈ యొక్క చివరి దినాలలో ప్రతి ఆత్మను నమ్మవద్దు అని రాయబడి ఉన్నది. అంగే ఇంత కడిసి నాటికలే ఒవ్వరు ఆవియు నీకు నమ్మకూడదు అని ఎడతపట్టిరు. మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం మొదట నుండి కొన్ని వాక్యాలు చదువు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో.
పరీక్షించుడి దేవునికి స్తోత్రం కలునుగాక. దేవునికి స్తోత్రం ఉండగానే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. ఇంత ఉలగతిలే అనేక కళ్ళు తీర్చిదర్శిగా పురపట్టి ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. మీరు ఎన్నో ఆవిని నమ్మకూడదు. ఆయా ఆత్మను ఏవి దేవుని సంబంధమైనవో ఏవి దేవుని సంబంధము కానివో పరీక్షించాలి. అందు ఆవిగా ఏది దేవుని సేరదో ఏది దేవుని సేరదో అది నీకు సోది తెలియవేది. కనుక ఈ విధంగా ఏదైనా తోటలో అవ్వకి రెండు స్వరాలు వినబడుతున్నవి. వివిధ బాగా ఏదే తోట తినే ఏ వాడికి రెండు స్వరం కేకపడి ఏది దేవుని స్వరమో ఏది సాతాను స్వరమో గుర్తుపట్టలేని ఒక స్థితిలో ఉన్నది. ఇప్పుడు ఏది దేవుని సంతమంచు ఏది సాధారణుని సంతమంచు అవును అది కూడా బహిరే కాణపడి దేవుని స్వరమును గుర్తుపట్టే స్థితిలో మనం ఎదగవలేను. నా దేవుడి సంతతి పురిదు కూడిదాగే నా వలన వేయటం. బాలుడైన సమయాలు కూడా రెండు స్వరాలు దేవుని యొక్క మందస్సము ఆలయంలో వింటున్నాడు. ఇప్పుడు సాబుయాలు కూడా అవన్ దేవుడి ఆలయతీనే పడిబిడి ఒక ప్రక్క ఆయన బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు సమయాలను పిలిచాడు. అవన్ బాలుడాయికి పోది దేవుడాకి కట్టే సాంబు వేడే అడైత. అయితే సమయానికి అది దేవుని స్వరం అనే అంత అవగాహన లేదు. ఆనా పిల్లయాండనాగి సాంబు వేదికి ఇది దేవుడి సత్యతం అప్పుడు ఒక పడకం ఇల్లు. ఆ స్వరం విని వెంటనే లేచి ఏలి దగ్గరకు వెళ్లి నా ఏలిన వాడా పిలిచేవా అని అడిగాడు. ఇప్పుడు అవన్ అది సత్యత కేటవుడనే ఏలియడం పోయి ఆంటవనే నేను అడిగీరా అని కేటాడు. అప్పుడు సమయం ఏలి చెప్పాడు నేను పిల్లలేదు నాయన వెళ్లి పండుకో అని చెప్పాడు. అప్పుడు ఏలి సొన్నా నా కూపుడు వెళ్ళి నీ పోయి పడుతుకోండి. ప్రభు మాట్లాడాడు సమయలో సమయలు అని. అప్పుడు వరుడి బాగా కత్తరమని ఏలి సాముయేలు కూపిట్టా సాముయేలే సాముయేలే అది దేవుని స్వరమని సమయాలకు తెలియలేదు. అది కత్తరి సత్యం అంటే సాముయేలుకు తెలియదు. అలా లేచి ఏలి దగ్గరకు వెళ్ళాడు. వరుడి బాగా ఏంది ఏలియడం పోసిరా అయ్యా మీరు నన్ను పిలిచారా అయ్యా ఎన్నీ నీళ్ళు కూపిట్టీర్గా నేను పిలవలేదు వెళ్లి పడుకోమని చెప్పాడు. దాని వెళ్ళి కూపిడి వెళ్ళి నీ పోయి పడుతుకోండి. మరలా మూడోసారి దేవుడు సమయాలు అని పిలిచాడు. మరుబడి బాగా బూచాపురై కత్తర్ సాముయేలు కూపిట. మరలా వెళ్లి ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరు నన్ను పిలిచారా అవన్ మూచాపురయాగ ఏలియడం సెంటు అయ్యా ఎన్నీ నీళ్ళు కూపిట్టి. అప్పుడు ఏలికి అర్థమైంది ఇది నా ఇది మానవుడి స్వరమ కాదు ఇది దైవ స్వరము. అప్పుడు ఇది ఏనికి అప్పుడు పురితది ఇది సాధారణ మనుగురుడి సత్తమల్ల ఇది దేవ సత్తం దేవుని స్వరమని ఏలి గ్రహించాడు. ఇది దేవుడి సత్తం దానిది ఏలి ఉండదుకుంటా కానీ అది దేవుని స్వరమని బాలుడైన సమయానికి తెలియలేదు. ఇది దేవుడి సత్తం దానికి పిల్లగాండరాహి సాబు వెనక్కి తెలియదు. అప్పుడు ఏలి ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు ఏలి ఎవరికి సున్నా నీ వెళ్లి పడుకో ఈసారి ఎవరైనా పిలిస్తే ప్రభువా చిత్తగించము నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పమని ఏలి సమయానికి ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు మూజాపురియాగ ఇది ఏలి అదే సాముయేలుకి ఇనివేల్ అప్పటిపట్ట సత్తతిని కేటాల్ నీ కతావే సొల్లు అడియే కేట్కిరేన్ ఎన్ని నీ బదిలు కొడు ఎన్ని ఇంత సాముయేలుకి ఏలి పరిచిమిత్తాడు. అప్పుడు నాలుగోసారి దేవుడు సమయాను పిలిచాడు. సమయేలు సమయేలు అని నాన్కా முறையாக தேவனாகிய கர்த்தர் சாமுவேலை சாமுவேலே சாமுவேலே என்று கூப்பிட்டார். அப்படி அலாக பிடிச்சினபடு சமயேலு சித்தம பிரபுவா நீ தாசுடு ஆலகிச்சுனாடு செலவிமோ அனு பலிக்கேடு. அப்படி சாமுவேல் சொல்லும் அடியே கேட்கிறேன் என்றார். பிரியமான தேவனுக்கு ஜனலாரா பிரியமான தேவனுடைய சனங்களே பாலிடுகா உன தினாலலோ சமயேலும் ఏది మానవ స్వరమో ఏది దైవ స్వరమో గ్రహించలేని వాడుగా ఉన్నాడు. వాళ్ళకు నాగే సాముయేల్ ఏది దేవుడి సత్యం ఏది సాతానుడి సత్యం అని మనుషులుడి సత్యం అని దేవుని స్వరాన్ని ఏలి గ్రహించి ఉన్నాడు. అది దేవుడి సత్యం అని ఏలి సమయాలు గ్రహించలేదు. సాముయేల్ అరియవిల్లై. అలాగే ఏదైనా తోడలో ఆదామును గ్రహించలేదు. అవిధమాగే ఏదైనా తోట తినే ఆదో అది ఉనందుకుండవిల్లై. సాతానుడి స్వరం అనే వారు ఆలకించి ఉన్నారు. సాతానుడి సత్యత రెండు స్వరాలు వారు విన్నారు. అవి రెండు సత్యత కేటా కానీ దేవుని స్వరమునకు వారు లోబడలేదు. అవునో దేవుడి సత్యతో అవి కిల్పుడి
ஒப்புக்கொண்டோ தேவனுடைய சத்தத்தை கேட்க முடியாத நம்மை நாமே ஒப்பு கொடுப்போம் தேவனுடைய வாக்கியானுக்கு மனம் சமர்ப்பிச்சுக்கொண்டோம் தேவனுடைய வசனத்துக்கு நம்மை நாமே ஒப்பு கொடுப்போம் மனுஷியர்கள் அந்த தினாலோ மோச போச்சுனாரோ இதோ மனிதர்கள் கடைசி நாட்களிலே வஞ்சிக்கப்படுகிறார் இவை எப்படி சருகுனி சிஷியல் அடுகுச்சுனாரோ இவைகள் எப்பொழுது சம்பவிக்கும் என்று சிஷியர்கள் கேட்கிறார் யுக சமாப்திக்கு சூச்சனை லேவன வாரு அடுகுச்சுனாரோ உங்களுடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன என்று கேட்கிறார் எவடனோ மிமன மோசப்படுத்துக்கோக்குனகா சூச்சுக்கொண்டு ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு காத்துக்கொள்ளு எவடனோ மிமன மோசப்படுத்துக்கோக்குனகா சூச்சுக்கொண்டு ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையா இருங்கள் அநேகுலு நா பேரட வச்சி நேனே கிறிஸ்துனு செப்பி பலவரின மோசப்படுத்தாரோ அநேகர் என் நாமத்தை தெரிந்துகொண்டு நானே கிறிஸ்து என்று அநேகரை வஞ்சிப்பார் கிறிஸ்து பேரு செப்பி அநேக மன மோசப்படுத்தவாரோ கிறிஸ்துவின் பெயரை சொல்லி அநேகரை வஞ்சிக்கிறவர்கள் இருக்கிறார்கள் கிறிஸ்து பேரு வலனா எவரும் மோசப்போகூடாது கிறிஸ்துவின் பெயரினால் யாரும் வஞ்சிக்கப்பட வேண்டாம் கனகா ஏதேன தோட்டலோ துஷ்டுடு அவனை ஆகாமனை மோசப்படுத்தி உன்னாடு ஏதே தோட்டத்திலே துஷ்டனானவன் ஏவாளையும் ஆதாமையும் வஞ்சித்தான் தேவனிக மாடல ஆதாரம் చేసుకొని வாக்கியமன ஆதாரம் చేసుకొని மோசப்படுத்துனாடு அடோ தேவனுடைய வசனத்தை ஆதாரமாக்கி கொள்ளாமல் அவர்கள் பட்சிக்கப்படுகிறார் இது நிஜமா அனை அத்தனை மாட்டாடுத்துனாடு அவன் இது மெய்தானா என்று அவன் பேசுகிறான் தேவடு செப்பேடா அனை அப்பவாதம் மாட்டாடுத்துனாடு தேவன் சொன்னது உண்டா என்று இந்த பொண்ணாங்க பேசுகிறான் வீரு சாவனே சாவரோ நீங்கள் சாகவே சாவதில்லை நீர் தேவதூதர் வலே உண்டாரு நீங்கள் தேவரின் போல இருப்பீர்கள் மீனோ கிருட்டிவா மீ கண்ணுல திரவுபடுத்தாயே குடுதாகி உங்கள் கண்கள் சிறக்கப்படும் கனகா தேவன ஸ்வரம மீத வாருக்கு நம்மகம் அலையின வாருகா கலகு சேடு இப்பொழுது தேவனுடைய சத்தத்தின் மேல் அவர்களுக்கு நம்பிக்கை இல்லாதவனமாக அவன் செய்தான் தேவனுக்கு வாக்கியமன எவரைத்தே நம்மரோ வாரு பத்தனமாய் போச்சுனாரு இதோ தேவனுடைய வசனத்தை யார் நம்பவில்லையோ அவர்கள் அழிந்து போகிறார் தேவனுடைய வாக்கியான எவரைத்தே நம்மலேனு சித்திலா உன்னாரோ வாரு படிபோத்துனாரு யோயோ தேவனுடைய வார்த்தையின் மேல் நம்பிக்கை இல்லாமல் இருக்கிறார்களோ அவர்கள் தான் விழுந்து போகிறார் எவரைத்தே தேவனுடைய வாக்கியமன நம்மரோ வாரு மோச போச்சுனாரு யோயோ தேவனுடைய வார்த்தையை நம்பவில்லையோ அவர்கள் தான் வஞ்சிக்கப்படுகிறார் முதடி பதனம் தேவன வாக்கியமலோனே உன்னது அவர்களுடைய முதல் பிரச்சனையே தேவனுடைய வசனத்தில் இருக்கிறது தேவனுக்கு வாக்கியமன நம்மலேனு வாரு வாரு மோசகிம்பப்படுத்த தேவனுடைய வசனத்தை நம்பாதவர்கள் வஞ்சிக்கப்படுகிறார் பிரபு ஜெபத்துனாடு மத்தேயு சுவார்த்த 5:18 வாக்கியமலோ தர்மசாஸ்திரமலோ ఉన్నది நிறைவேறంత వరకు சொன்னா காணி பொல்லு காணி ஏது கூட தப்பிப்போது இந்த நியாய பிரமாணத்தில் உள்ள எழுதியிருக்கிறவர்கள் யாவும் நிறைவேறும் படிக்கும் அதில் ஒரு எழுத்தாகிலும் எழுத்தின் உறுப்பாகிலும் அழிந்து போவதில்லை தேவனுக்கு ஸ்தோத்திரம் கலனுகாக தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டா பூமி ஆகாசம் கதிஞ்சந்த வரைக்கு నేను చెప్పిన మాటలో సున్నా గాని పొల్లు గాని తప్పిపోదు వానము భూమి ఒడిదు పోగలు ఎందాలు ఎన్నడి వాటికి ఒందాగిలు అంత ఎడితి ఉరుపాగిలు అడిది పోవదలే దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసము కోల్పోవడము ద్వారా వారు పతనమైపోయారు వారు మోసగింపబడ్డారు దేవుడి వాక్యం మేల్ అవర్ నమ్మికైనదబడియాల్దాన్ అవర్ వంచికబడ్డార్గల్ అవర్ అడిది పోనార్ ఇదినాలలో దేవుని యొక్క వాక్యమును మనం విశ్వసించవలెను ఇన్నాటికిలే నా దేవుడి వసనతి విశ్వాసిపో ఆ విశ్వాసము ద్వారా మన జీవితం ప్రకాశింపబడుతుంది అంత విశ్వాసత్తి మూలమగవే నమ్ముడి జీవియం ప్రకాశింపబడును యేసు త్వరలో రాబోచున్నాడు యేసు శీఘ్రమైవని ఆయన మహిమగల రాకడ కొరకు ప్రభు మన సిద్ధపరచినగా అవడే మహిమిన్ వరికాగ కట్టదబై ఆయతమ దొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమైన్ ఓ ప్రియ సంఘమా దొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమైన్ ఓ ప్రియ సంఘమా అనవాయతని సిద్ధపడి ఉన్నది మనం సంతోషించి ఉత్సవించేదము అనవాయతని సిద్ధపడి ఉన్నది మనం సంతోషించి ఉత్సవించేదము దొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమైన్ ఓ ప్రియ సంఘమా గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమైన్ ఓ ప్రియ సంఘమా గొర్రె పిల్ల శివ గంగన్న ప్రాయబడిన వారిగా గొర్రె పిల్ల శివ గంగన్న ప్రకాశించు
ஒரு பிள்ள விவாகோத்சவமு ஆசன்னமாய் சங்கமா தொர பிள்ள விவாகோத்சவமு ஆசன்னமாய் கோபிரிய சங்கமா ஆயன பாரிய பணியுன்னதி மனம் சந்தோஷிச்சி உற்சாகம் செய்யமா ஆயன பாரிய பணியுன்னதி மனம் சந்தோஷிச்சி உற்சாகம் செய்யமா பொர பிள்ள விவாக உற்சவமு ஆசனமாயின் கோபிரிய சங்கமா பொர பிள்ள விவாக உற்சவமு దయచేసందర మోకాళ్ళ మీద ఉండండి. ఒక రెండు నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి. రెండు నిమిషాలు దేవుని యొక్క వాక్యానికి మనం సమర్పించుకుందాం. దేవుని ఒప్పుబడిపో. ఈ యొక్క చివరి దినాలలో ఇవి ఎప్పుడు జరుగును, మీ యొక్క రాకడకి యుగ సమాప్తికి సూచన లేవని శిష్యులు ప్రభువును అడుగుతున్నారు. కడసి కాలంలో ఇవి ఎప్పుడు సంభవించు ఎవరికి ఉలగతిని ముడివికి అడయాళం ఎందు శిష్యులు కచ్చరి కేకరారు. ఎవడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకునడని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరని ప్రభు పలికి ఉన్నారు. క్రీస్తు పేరు చెప్పుకొని అనేక మంది మోసము చేసేవారు బయలుదేరుచున్నారు. క్రీస్తు నామతి చల్లికుండి క్రీస్తు నామతిలే పొరపట్టు క్రీస్తు పేరు చెప్పుకొని అనేక మంది మోసపోయేవారు ఉన్నారు. క్రీస్తు నామతి గుండి అనేక హేవాచబడిగిరారు. ఆ మోసము కొరింది యొక్క సంఘములో సంభవించినది. అప్పుడు పెట్టవారు వంచిపు ఇంత కొరింది సభయులే కాణపడ్డది. క్రీస్తుని ప్రధాన పురుషునికి ఆ సంఘమును పౌలు ప్రధానము చేసి ఉన్నాడు. ఈ క్రీస్తును ఒరే పురుషుని కాహే అంత కొన్ని అపోస్తలుడైన పౌలు ఏమి తీరుదా. ఆ ప్రధానము చేయబడిన దేవుని బిడలు వివాహ దినం వరకు ప్రకటన గ్రంథం 19:7 చెప్పబడిన వివాహం వరకు వారు తమ యొక్క మనస్సును వారు కాపాడుకుంటూ ఉండాలి. అంద నిశ్చయదార్థ చేయబడ్డ అంద సభయానది అది వెలిపడిన విశేష 19:7 చెప్పబడ్డమాక అంద కళ్యాణం వివాహం వరకు కూడా అవర్గల్ కాత్తుకొల్ల వేండు. ఆ ఎంగేజ్మెంట్ రోజు నుండి వివాహం దినమోరిక మధ్యలో అనేక సంవత్సరములు వారు వారి యొక్క మనస్సును వారు కాపాడుకోవాలి. ఇంత నిశ్చయదార్థ నాడు నుండి వివాహ నాడు వరకు ఇంత ఇడవిడయోగ అనేక మనుషంగా అవర్గల్ తగ్గుడే మనసు కాత్తుకొల్ల వేండు. దానికి మధ్యలో వారు మనసు చెడిపోయినట్లయితే వారు ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోతున్నారు, వివాహానికి వారు సిద్ధపడలేరు. అంత ఇడవిడి కాల తినే అవర్గల్ అవర్గలు మనసు కెడుకబడుమెచ్చాల్ అవర్ నిశ్చయదార్థతోడి నిండి విడుగిరార్కల్ వివాహతే సేర్వదిల్లై. ఏదేని తోటలో అదే సంభవించినది. ఏదేని తోటదిలే అప్పుడు పెట్ట పంచిపు సంభవించింది. వారు మనసు చెడిపోయి వారు ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోయి ఉన్నారు. అవర్గడి మనసు కెడుకబట్టి అవర్గ నిశ్చయదార్థతోడి నిండి విచ్చారు. వివాహ దినం వరకు వారు కొనసాగలేదు. అవర్గల వివాహ నిన్నాల వరకు కూడా అవర్గలు చూడదవిలే. దేవుడు వాళ్ళు ఏదేని తోటలోండి వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవుని వల్ల ఏదే తోట తిరిగి కురంబాక్షిడు. అదే అనుభవం కొరింది సంఘానికి సంభవించింది. అదే అనుభవం కొరింది సభయానికి ఉంటాయి. అందువల్ల పౌలు వారి విషయమై భయపడుతున్నాడు. అవర్గడి కార్యం తినే అపోసాగే పౌలు భయం తిరిగి. ఈ దినాలలో మనలో ఎంతమంది భయపడుతున్నారు. భయం తిరిగి నేను క్రీస్తునే పెళ్లి కుమారుడికి నేను ప్రధానం చేయబడి ఉన్నాను. క్రీస్తుని మనవాడిని కాదని నియమించబడ్డది. ఆ వివాహ దినం వరకు నేను నిలబడాలి. అందరి వివాహ నిన్నటి వరకు నా దీర్ఘమేంటి. నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఆయుధమాచుకుంటాను. నేనే వివాహానికి సిద్ధపరచుకోవాలి. కలివాడు ఆయుధమాచుకుంటాను. నిమిషం దేవునికి సమర్పించుకోనండి. రెండు నిమిషం దేవుడికి దేవుని యొక్క వాక్యానికి సమర్పించుకోనండి. దేవుడి వసతికి ఒప్పుకుంటుంది. ఆ ధామములు ఏదైనా తోటలో సాతానికి లోబడి వారు మనసు చెడిపోయినది. ఇంత
ஆதாமும் ஏவாளும் சாத்தானுடைய வார்த்தையை கேட்டபடியால் அவர்கள் வஞ்சிக்கப்பட்ட மோசம வாரில பிரவேசிச்சது வஞ்சனை அவருக்குள்ளே பிரவேசித்து மனலாடோட மோசம பிரவேசிக்க கூடாது நமக்குள்ளே அப்படிப்பட்ட ஒரு வஞ்சிப்பு தேவன் ஆத்மக்கு சமர்ப்பிச்சுக்கணும் தேவனுடைய சகாயம் செய்யபோச்சுனாடு தேவனுக்கு உதவி செய்ய தேவன் கிருபையபோச்சுனாடு தேவனுக்கு உதவி செய்ய தேவன் அபிஷேகம் போச்சுனாடு தேவனுக்கு அபிஷேகம் காப்பாட போச்சுனாடு அவர் காப்பாற்ற ஹல்லேலூயா 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 ஸ்தோத்ரமயா வர பிள்ள விவாஹோத்சவம் அசன்னமயே கோபிய சங்கமா வர பிள்ள விவாஹோத்சவம் அசன்னமயே கோபிய சங்கமா దేవుడు ఆ మహిమ కలిగిన దినమునకు ప్రభు మనల్ని సిద్ధపరచినట్లుగా స్తోత్రించుదము. స్తోతురా స్తోతురా కూటముల పాలుబందిన బిడ్డలందరి కొరకై స్తోత్రించుదము. స్తోతురా 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురుగై స్తోత్రించుదము. ఈ నెలలో ప్రారంభ నిర్మలుకుని ప్రభువా ఈ వారం వరకు మిమ్మల్ని కంటి బాబులే కాచి కాపాడి భద్రపరిచిన దయ కొరకు స్తోత్రం. మీరు మాకు చేసిన సమస్త మేలు ఉపకారం కొరకు స్తోత్రం. మమ్మల్ని నడిపించిన మార్గం కొరకు స్తోత్రం. నా స్వామి ఉదయకాల విసంధానం చేరి ఆత్మతో సత్యం సేవించడం మాకు నిర్ణయం కొరకు స్తోత్రం తండ్రి. ఇదే మన ప్రభావ మోసపోకుండాట్లు అనేక వాక్యములు మీరు మాతో పలుకుచిన వాక్యం కొరకు స్తోత్రం ప్రభావ. క్రీస్తు కొరకు ప్రధానం చేయబడిన సంఘము ఎక్కడ మోసపడిపోదు అని చెప్పి పౌలు భయపడుచున్నా అని చెప్పి ప్రభావ ఉదయకాలం మాతో మాట్లాడుతున్న స్తోత్రం. ఆదాం ప్రభా స్వామి నేను ఏదైనా తోడు ఉన్నప్పుడు హవ్వ మోసకి పడుతుంది స్వామి స్తోత్రం. నీ మాటకు లోబడకుండా సొంత మాటలతో స్వనీతి ద్వారా ప్రభా అపాధికి లోబడిన ఆయన స్వామి తమకున్న స్థానముడి మహిమనని పోగొట్టుకుని ప్రభా మోసపోయాతండి స్వామి స్తోత్రం. అటువంటి క్రియ మళ్ళా కొత్త సంఘమైన ప్రభావం సంఘం గెలిచిన మాకు పెళ్లికి మాత్రం మార్చబడి మమ్మల్ని మోసగించుకున్నట్లు ప్రభా హెచ్చరికలుగా మీరు మాకు ఇచ్చిన వాక్యం నుంచి కొరకు స్తోత్రండి ప్రభా. ఆయన అపాధి మాటల కంటే ముందుగా ప్రతి దేవుని మాటకి నిదానించి తను గమనించే స్వభావము మాకు దయచేసి స్వామి స్తోత్రం ప్రభా. స్వామిలు నీ యొక్క శరమని గమనించాడు స్తోత్రం. అటువంటి ప్రభా మీరు మాకు చెప్పిన ఆజ్ఞలు కట్టలేని గైకుండా స్వామి ఎల్లప్పుడు వినటకు మంచి వేగినప్పుడు వారు కనపడి సహాయం చేసి స్తోత్రం. వచ్చిన బిడ్డలను దీవించి ప్రభావ విన్న వాక్యానుసారంగా తమ జీవితంలో ఈ స్వభావం ప్రభా స్వామి ఎవరు నాతో మాడుతున్నారో ఏ శబ్దం అని గ్రహించటకు విశేషమైన కృప అభిషేకం ఇచ్చింది స్వామి నీకు స్తోత్రం ప్రభా. అపాధి మాటకి చెవికి దాన్ని పడిపోకుండా ప్రభా స్వామి నాయన ఎల్లప్పుడూ స్వరం విని మీ చిత్తం చేయటకు మా కృప ఇచ్చింది స్వామి స్తోత్రం. వారందరూ కాపాడి కృపలు భద్రపరిచి వారంలో కూటమిలన్నీ మీరు ఆశ్రయించండి స్తోత్రం ప్రభా. ఇంకా సంఘంలో సేవని కట్టలేకపోయిన అనేక నాతో మాకు దయచి ప్రభా. సేవ ఒక సరిగ్గా విశాల పరిచయము మా భయవర స్థలం ప్రభావ మీకు మాకు స్వాస్థ్యంగా దయచిదండి స్వామి స్తోత్రం. ఆనాడు యొక్క స్వాగతం చెప్పండి అడుగుపెట్టే స్థలం అంతా నీకు స్వాస్థ్యంగా చనిపోతుంది స్వామి స్తోత్రం. నీ వాగ్దానం నిన్న నేడు నిరంతరం మార్పు లేదు కనుక స్వామి స్తోత్రం. ఆ స్థలం అంతా మీ అడుగుపెట్టి స్తోత్రం ప్రభా. కాబట్టి అవన్నీ మాకు త్వరగా స్వాస్థ్యంగా దయచేసి మీ సేవను మీరు ఆశ్రయించండి స్తోత్రం. సమస్త సాతాను కూడా లయపరిచిందని స్తోత్రం ప్రభా. సంఘంలో విశ్వాసం ఆది ప్రేమలో ఆది విశ్వాసం పెట్టింది స్వామి. అనేక నామకాత కలిసిలే కనబడుతున్నాడు కనిపెట్టుకోవడం రాకుండా వేదపట్టడం రాకుండా ఉపాసమానికి రాకుండా ప్రభా. తమ సొంత మార్గం నడుస్తున్నారు వాళ్ళకి భయం తెచ్చింది స్వామి స్తోత్రం తండ్రి. ఒక్కొక్క కార్యం శ్రద్ధగా చేయవాడు శాపగ్రస్త కదా ప్రభా. కాబట్టి నేను భయంతో భక్తితో వడుకుతో మాకు నియమించిన కుటుంబంలో పాల్పొందిన స్వామి నానాటికి ముందుకు సాగి కృప తెచ్చింది స్వామి స్తోత్రం తండ్రి. సేవను ఆశ్రయించి సంఘం ఆశ్రయించి స్తోత్రం. ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన వాక్యానుసారం మేము జీవించి భయముతో భక్తితో వణుకుతో జీవించి మీ చిత్తం చేసి రాకడ కనుక కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించుదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైననగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం.
ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.